నన్నే శరణబొందుము. నిన్ను నన్నే శరణబొ సర్వకర్మలను నాయందు సన్యసించి నన్నే శరణబొందుము. ఆశ మమత సంతాపములు వీడి నీ కర్తవ్యముకు యుద్ధము నర్పము అని చెప్తున్నాడు. సర్వకర్మలను నాయందు వదిలి నువ్వు నేను ఇక్కడ ముగ్గురు మూడు రకాలైనటువంటి మనుషులు ఉంటారు. నాలుగు రకాలైనటువంటి యోగాల్లో ఉంటారు. కర్మ చేసి కర్మ ఫల సంఘాన్ని వదిలితే, అంటే కర్మ ఫలాలపైన ఆసక్తి లేకుండా కర్మ చేస్తే అది కర్మయోగము అంటారు. కర్మ చేసి కర్మ ఫలాలను భగవదర్పితం చేస్తే దాన్ని భక్తి యోగము అంటారు. కర్మలు చేస్తూ కర్మ ఫలాలపైన ఆసక్తి లేకుండా, ఫలాలపైన ఆసక్తి లేకుండా చేస్తే దాన్ని కర్మయోగము అంటారు. కర్మ చేస్తూ కర్మ ఫలాలను భగవంతునికి అర్పితం చేస్తే దాన్ని భక్తి యోగము అంటారు. కాబట్టి నువ్వు నాకు సరెండ్రవు, పూర్తిగా నాపైనే నీ కర్మలన్నీ వదిలేయి, సన్యసించు నా దగ్గర. నా సన్యసించడం నేర్చుకో, విన్యసించడం కాదు. కాబట్టి నాపైన వదిలేసి నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు, నీకు ఏ పాపము ఉండదు. కాబట్టి ఆ పాపం నుంచి నువ్వు విడవడాలంటే కర్మలన్నిటినీ వదిలేయి. నేను అడుగుతున్నాను, నువ్వు నా చెయ్యి కింద ఉంది, నీ చెయ్యి పైన ఉంది. కాబట్టి నేనే అడుగుతున్నా, భగవంతునైనటువంటి నేనే ఆ కర్మలన్నింటినీ నాకు వదిలేవయ్యా అంటున్నా. ఇంక నీకు సందేహం ఎందుకు? వదిలిపెట్టి నువ్వు యుద్ధము చెయ్యి, విగతజ్వరుడవై యుద్ధం చెయ్యి. ఆధ్యాత్మ చేతస అంటాడు ఇక్కడ. ఆధ్యాత్మ చిత్తంతో చెయ్యి యుద్ధం, అహంకార చిత్తంతో వద్దు. ఆధ్యాత్మ చిత్తంతో ఎప్పుడైతే మానవుడు చేస్తాడో వాడికి అన్ని విజయాలే ఉంటాయి. అహంకార చిత్తంతో చేస్తాడో అన్ని అపజయాలే ఉంటాయి. కాబట్టి ఆధ్యాత్మ చిత్తంతో యుద్ధం చేయి అర్జున అని ఇక్కడ చెప్తున్నాడు భగవానుడు. చెప్పి ప్రతి మనిషికి అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, ఇక్కడ ఈ శ్లోకం చాలా డీప్. ప్రతి మనిషికి సుఖము దుఃఖము వస్తాయి, ప్రతి మనిషికి కష్టాలు ఉంటాయి. అదే జ్ఞానికి కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, బయట నుంచి ఎన్నో కష్ట పరిస్థితులు తటస్థిస్తూ ఉంటాయి. జ్ఞానికి తటస్థిస్తాయి, అజ్ఞానికి కూడా తటస్థిస్తాయి. ఇది ఒక జ్ఞానికి మాత్రమే వస్తాయి, అజ్ఞానికి మాత్రమే కష్టాలు వస్తాయి అనుకోద్దండి. జ్ఞానికి కూడా ప్రకృతి నుంచి వ్యతిరేక ఫలితాలు వస్తాయి. వచ్చినప్పటికీ జ్ఞాని దుఃఖించడు, అజ్ఞాని దుఃఖిస్తాడు. కారణం ఏమంటారా? ఇక్కడ ఈ శ్లోకం ఒక్కటి అర్థం చేసుకుంటే భగవద్గీతలో వాడు సుఖదుఃఖాలకు అతీతుడవుతాడు. అంత గొప్ప శ్లోకం ఇది. ఇది మనకు డీప్గా అర్థం చేసుకుంటే తప్ప అర్థం కాదు. సదృశం చేస్తే స్వశాహ ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాన్ని నిగ్రహింకిం కరిష్యతి అంటాడు. ఎంత జ్ఞానవంతుడైనను స్వభావమును అనుసరించే ప్రవర్తించును. భూతజాలములన్నీ ప్రకృతిబద్ధములే, స్వభావం అనుసరించే ప్రవర్తించును కానీ విరుద్ధముగా మెలగవు. అట్టి అడ బాహ్య నిరోధం ఎట్లుపకరించును అంటాడు. సదృశం చేష్టతే స్వశాహ ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాన్ని నిగ్రహింకిం కరిష్యతి. ఎంత జ్ఞానవంతుడైనను స్వభావమును అనుసరించే ప్రవర్తించును. భూతజాలములన్నీ ప్రకృతిబద్ధములే, స్వభావమును అనుసరించే ప్రవర్తించును కానీ విరుద్ధముగా మెలగవు. అట్టి అడ బాహ్య నిరోధము ఎట్లుపకరించును అంటాడు. రెండు సార్లు చెప్పా. ఎందుకు చెప్పా తెలుసా? అర్థమైంది ఏమన్నా ఈ శ్లోకంలో? భావం అర్థమైందా? ఇది చాలా డీప్ శ్లోకం. నాకు భగవద్గీతలో ఫస్ట్ తికమక పెట్టిన శ్లోకం ఇది. అందుకే నేను దీన్ని ఇంత డీప్ శ్లోకము అని చెప్తున్నా. ఎందుకు అంటే సమస్తమైనటువంటి జీవులు ఎంత మామూలు అజ్ఞానులు స్వభావానికి లోనై వాడు ప్రవర్తిస్తానంటే దాని విషయం వేరు, గుణాలకు లోబడి ప్రవర్తిస్తానంటే దాని విషయం వేరు. జ్ఞాని ఎంత జ్ఞానవంతుడైనను తన స్వభావమును అనుసరించే ప్రవర్తించును. భూతజాలములన్నీ ప్రకృతిబద్ధములే, స్వభావమును అనుసరించే ప్రవర్తించును కానీ విరుద్ధముగా మెలగవు. అట్టి అడ బాహ్య నిరోధం ఎట్లుపకరించును అంటే బయట నువ్వు మార్చుకోవాలంటే ఎలా మారుతుంది? ప్రకృతిలో నీకు అనుకూలంగా ప్రతి మనిషి అభిప్రాయం ఏముంటుందంటే, నాకు మంచి లాభాలు రావాలా, మంచి పిల్లలు రావాలా, మంచి భార్య రావాలా, మంచి పేరు రావాలా, ప్రతి ఒక్కరికి కోరిక ఇది. ఎవరు కూడా నాకు చెడ్డ భార్య రావాలని కానీ, చెడ్డ కొడుకులు రావాలని కానీ, నాకు దరిద్రాలు రావాలని కానీ ఎవడు కోరుకోడు. అందరూ మంచి కావాలా, బాగుండాలనే కోరుకుంటారు. అయితే అందరికీ మంచిగా జరుగుతున్నాయా జరగలేదంటారా? జరుగుతున్నాయా జరగలేదు? జరగడంలే. ఎందుకంటారు?
ప్రతి ఒక్కరికి కష్టం కానీ సుఖం కానీ ఎలా ప్రాప్తిస్తుందంటే మన పూర్వజన్మంలో చేసినటువంటి పుణ్యపాపాలను అనుసరించి, పూర్వజన్మ సంస్కారాన్ని అనుసరించి మనకు అటు ఐశ్వర్యమో ఇటు దరిద్రమో, లేదా అటు సౌఖ్యమో ఇటు దుఃఖమో అటు సుఖమో రెండూ సంప్రాప్తిస్తూ ఉంటాయి. అది ప్రకృతి నుంచి మనకు అందించబడుతూనే ఉంటుంది. ప్రకృతి మనకు ఆ సమయం వచ్చినప్పుడు, మనకు ఆ కర్మ పక్వానికి వచ్చినప్పుడు, అది క్యూలో నిలబడి మన దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ కర్మను మన చేత ప్రవర్తింపజేస్తూనే ఉంటుంది ప్రకృతి. దాన్ని మనము హఠనిగ్రహంతో వద్దు అనుకొని ప్రయత్నం చేసి మనం ప్రయత్నం చేస్తాం. దరిద్రాన్ని అధిగమించాలని కానీ, బాధలు కష్టాలను అధిగమించాలి కానీ బయట ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. కొంతమందికి పట్టుకునిందల్లా జారిపోతూనే ఉంటుంది, దరిద్రం ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎంతో విశ్వ ప్రయత్నం చేస్తారు, చేసినప్పటికీ వాళ్ళ ప్రయత్నం అంతా విఫలమైపోతూనే ఉంటుంది, వేదన గురి అవుతూనే ఉంటాడు మనిషి. అందుకే ఎప్పుడే కానీ ప్రకృతిని మార్చాలని మనం ప్రయత్నించినా అది మారదు. సుఖదుఖాలు మనకు వచ్చే లాభాల నుంచిను, మనకు వచ్చే నష్టాల నుంచిను, మనకు వచ్చే అవమానాల నుంచిను, మనకు వచ్చే సన్మానాల నుంచినే కలుగుతాయి అని మనకు భావన ఉంది, అవునా కదా? అక్కడి నుంచి బయట నుంచి వస్తాయి అనేది ఉంది. ఇంతవరకు లోపల నుంచి వస్తాయా, సుఖదుఖాలు బయట నుంచి వస్తాయా? సుఖదుఖాలు లోపల నుంచి మనకు మనమై మనం సృష్టిస్తామా, లేదా ఆ యొక్క ప్రకృతి సృష్టి నుంచినే మనకు సుఖదుఖాలు ఏర్పడతాయా, లేదా మనకు మనం సృష్టించుకుంటే ఏర్పడతాయా? ఇది అధికారం ప్రకృతికి ఉందా మనం ఏడ్చడానికి కానీ సంతోషపడడానికి కానీ, లేదా మనకుందంటారా? ఇది చాలా డీప్, ఆలోచన చేయండి. కష్టము సుఖము దుఃఖము భయము బాధ ఇవన్నీ, దీనిలన్నిటికీ మనమే అధికారులము. మనం ఇక్కడ ఏమైనా మార్చుకోవచ్చు. ప్రకృతి నుంచి నీకు ఇప్పుడు నన్ను ఎవడైనా ఒకటి తిడతాడు, తిట్టిన తర్వాత వెంటనే నాకు ఏమవుతుంది చెప్పండి. ఫస్ట్ ఒక మనిషి మనం నన్ను తిడితే ఏమవుతుంది, నాకు బాధ కలుగుతుందా కలగదా? బాధ వాణ్ నుంచి వచ్చిందా నా నుంచి వచ్చిందా? ఆ బాధకు వాడు కారణమా నేను కారణమా ఫస్ట్ చెప్పండి. మనమే కారణమా బయటోడు కారణమా? ఎందుకంటే ప్రకృతి నీ కర్మను అనుసరించి నీకు అవమానం ముందు జన్మలో చేసినావు, ఈ జన్మలో ఆ టైం వచ్చినప్పుడు అది పక్వానికి వచ్చినప్పుడు నీకు అదే అవమానం ఎదురవుతుంది. ప్రకృతి పైన అంతవరకే, ఆ కర్మను వదలడం వరకే ఉంటుంది, అంటే అవమానపరచడం వరకే ఉంటుంది. అది బాధపడాలా బాధపడకూడదు అనేది మనకు సంబంధించిన విషయం, ఆ ప్రకృతికి సంబంధించిన విషయం కాదు. ఇది గుర్తుంచు, ఈ పాయింట్ గుర్తయితే వాడు హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకంటే మనము దానికి, ఇక్కడ రాగద్వేషాలు, మన దగ్గర రాగద్వేషాలు ఉంటాయి, మనం వ్యతిరేకిస్తే ఆ కర్మను వ్యతిరేకించి దాంతో ఘర్షణ పడితే అక్కడ మనకు బాధ కలుగుతుంది, మనకు వేదన కలుగుతుంది. వేదన కలగాలి అంటే మనము వ్యతిరేకించి ఘర్షణ పడితేనే బాధ కలుగుతుంది, వేదన కలుగుతుంది. జ్ఞానికి కష్టం వస్తుంది, జ్ఞానికి అవమానం జరుగుతుంది, మనకు అవమానం జరుగుతుంది. జ్ఞాని దుఃఖించడు, మనం దుఃఖిస్తాము అంటే వాడి రాగద్వేషాలు వాడి వశంలో ఉంటాయి, జ్ఞానికి తన స్వవశంలో పెట్టుకుంటాడు. వాడు బాధపడ అలా అంటే బాధపడతాడు, బాధపడకూడదు అనుకంటే బాధపడడు. అయినా మన పరిస్థితి అలా లేదు, ఎదుటోడు అవమానపరిస్తే వెంటనే మనము ఘర్షణ పడతాము, ఆ ఘర్షణ వల్ల మనకు దుఃఖము. ఎప్పుడైతే ఘర్షణ వస్తుందో దాన్ని వ్యతిరేకిస్తామో, ద్వేషం భావం మనకు ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు మనకు దుఃఖం సంభవం అవుతుంది. ఆటోమేటిక్గా మనకు మనమే సృష్టించుకుంటాం. అక్కడ వాడి శక్తి, ఇతరుల శక్తి, ప్రకృతి శక్తి కానీ, ఆ ప్రకృతి వాడుకున్నటువంటి మనిషి శక్తి కానీ మనకు సంబంధమే లేదు. మనం దుఃఖపడడానికి కానీ సుఖపడడానికి కానీ ప్రకృతి సంబంధం కాదు. బయట వచ్చే లాభాలు కాదు, బయట వచ్చే నష్టాలు కాదు సుఖదుఖాల కారణం. బయట వచ్చే అవమానాలు కాదు, బయట వచ్చే సన్మానాలు కాదు మనకు సంతోషపడడానికో బాధపడడానికో కారణం. ఎక్కడుందంటారు, ఎవరి శక్తితో మనం బాధపడతాం? వాడు తిడతానే నాలో ఏమన్నా అక్కడి నుంచి వచ్చి నన్ను ఏమని ఇక్కడ ఏదైనా కూర్చుకుంటుందా లోపల? వాడు పొగుడతాడు, నాలో సంతోషం కలుగుతుంది. అది శబ్దమే, ఇది శబ్దమే, అది మాటే, ఇది మాటే. అయితే అది ఒకటేమో బాధిస్తుంది, ఒకటేమో సంతోష పెడుతుంది. అంటే నువ్వు ఇక్కడ ఏ అన్వయము చేసి ఒకదానిపైన నీకు అనుకూలమైనది అయితే స్వీకరిస్తున్నావు, స్వీకరించి హ్యాపీ అవుతున్నావు, సంతోషం పడుతున్నావు.
అదే వ్యతిరేకించి ఘర్షణపడి వేదన కలుగుతుంది. ఇక్కడ వేదనకైనా సంతోషానికైనా కారణం మనకు మనమే సృష్టించుకున్నటువంటి శక్తి ద్వారానే జరుగుతుంది. ఇది పూర్తి చాలా డీప్ నాలెడ్జ్. ఈ ఒక్క శ్లోకం భగవద్గీతలో అర్థమైతే వానికి సుఖదుఖాలకు అతీతుడు అవుతాడు. వాణ్ణి ఎన్ని అవమానాలైనా వాణ్ణి ఏమీ చెనకను కూడా చెనకలేవు. ఎన్ని భోగాలు బయట నుంచి వచ్చినా వాడు బాధపడడం ఉండదు. అదే భగవద్గీత స్థితప్రజ్ఞ లక్షణాల్లో చెప్తాడు, అపూర్యమాన మచల ప్రతిష్టం సముద్రమాపహ ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయాం ప్రవిశంతి సర్వే శశాంతి మాప్నోతి నకామ కామే అంటాడు. నలు దిశల నుండి పొంగి ప్రవహించు వచ్చు నదులన్నీయు పరిపూర్ణము నిశ్చలమైన సముద్రం చేరి అచ్చట ఎట్టి అలజడిని సృష్టింపక అందులో లీనమగును. అలాగే సమస్తమైన భోగములను స్థితప్రజ్ఞుని చేరి ఆయనలో ఎట్టి వికారములు కలిగింపక ఆయనలో లీనమగును అంటాడు. సముద్రంలోకి ఎన్నో నదులు వస్తాయి, ఎన్నో రకాలుగా వస్తాయి. ఒకవైపు నుంచి ఎర్రనీళ్ళలో ప్రవహించి వచ్చిన నది ఎర్రనీళ్ళతో వచ్చి సముద్రంలో పడుతుంది. ఒక రేగడి నేలలో నుంచి వచ్చిన నది నల్లటి రూపం నల్ల నీళ్ళతో వచ్చి సముద్రంలో పడుతుంది. ఇంకొకటి తేటగా మంచి ఇసుక నేలల్లో నుంచి వచ్చినవి తెల్లటి నీళ్ళతో వచ్చి సముద్రంలో పడుతుంది. సముద్రంలో పడే వరకు వాటి రంగులు వాటి స్వభావాలు వేరువేరుగా ఉంటాయి. అయితే సముద్రంలోకి వచ్చిన తర్వాత అన్నీ ఏకమైపోతాయి, అక్కడ వాటి ఉనికిని కోల్పోతాయి. అలాగే ఆత్మజ్ఞాని విషయం కూడా అదే ఉంటుంది. వాటి దగ్గరికి వచ్చేంతవరకే వాటి స్వభావాలు వాటి అస్తిత్వాలు ఉంటాయి. అయితే సముద్రంలోకి చేరేపటికి అవన్నీ కలిసిపోతాయి. అలానే జ్ఞాని లక్షణం, జ్ఞాని ఆ రాగద్వేషాలకు అతీతుడు కాబట్టి అవి పూర్తిగా పూర్ణంగా తన వశంలో పెట్టుకున్నాడు కాబట్టి వానికి దుఃఖం ఉండదు. అర్జున ఎక్కడా కూడా ఈ భగవద్గీతలో దీని యొక్క సారాంశాన్ని వివరంగా ఇవ్వలేదేమనిపిస్తుంది. ఎందుకంటే ఇంతగా ఎనుకబడిపోయామంటే ఇంకా బాధలు దుఃఖాలు కష్టాలతో ఉన్నామంటే భగవద్గీతను పూర్తిగా ఆకలింపు చేసుకొని ఆ ప్రపంచానికి అందించే వాళ్ళు తక్కువే ఉన్నారేమో అనిపిస్తుంది. ఎక్కడున్నారో మహానుభావులు తెలియదు, కానీ లేరని చెప్పేయట్లేదు. ఎంతోమంది మహానుభావులు ఉండొచ్చు, అయితే నా దృష్టికి మాత్రం ఇంతవరకు రాలే. ఇలా పూర్తిగా సుఖదుఖాల కారణం మనమే, మన అస్తిత్వమే, మన రాగద్వేషాలే. ఈ రాగద్వేషాలు మన అదుపులో ఉంటే, వీటిని మనము మన ఆధీనంలో ఉంచుకుంటే, మనం చెప్పినట్టు అవి వినల్లా వింటే మనం అద్భుతంగా జీవించవచ్చు. అందుకే ప్రతి మనిషి కూడా ఆ రాగద్వేషాలకు వశుడయ్యే ఉంటాడు. వాడికి ఇష్టమైంది వస్తే సంతోషం, వ్యతిరేకమైంది వస్తే బాధ. ఎందుకు బాధ కలుగుతుందంటే వాడు వ్యతిరేకిస్తాడు, ఘర్షణ పడతాడు. ఆ ఘర్షణ వల్లే ఇక్కడ వేదన కలుగుతుంది. జ్ఞానికి కష్టాలు వస్తాయి, బాధలు వాళ్లకు కష్ట పరిస్థితులు తటస్థిస్తాయి. ఆ పరిస్థితులు అయితే వస్తాయి, కానీ వాడికి ఆ దుఃఖ పరిస్థితులు ఎదురవుతాయి, కానీ ఆ దుఃఖ సంవేదన మాత్రం వాడికి ఉండదు. దుఃఖ పరిస్థితులు మనకి ఎలా ఉంటాయో వాళ్ళకు కూడా అలా ఉంటాయి. ఆ పరిస్థితులు వాళ్ళకు కూడా అలానే వస్తాయి. ప్రకృతిలో వాళ్ళకేమి మినహాయింపులు లేవు. జ్ఞాని దుఃఖించాడు, అజ్ఞాని దుఃఖిస్తాడు. కారణం ఎందుకంటే వీడు ఘర్షణ పడతాడు, తెలియక హఠనిగ్రహం చేయాలని చూస్తాడు, వ్యతిరేకిస్తాడు. నాకు రాకూడదు అంటాడు. రాకూడదు అంటే కుదరనే కుదరదు. ఎండే కాయకూడదు అంటే మనతో అవుతుందే, ఎండ కాయకూడదు. ప్రకృతి అది సహజ లక్షణం, ఎండ కాయకూడదు అనేక మనకు అధికారం ఉందా? మరి ఏం చేయాలా? ప్రకృతిని మార్చాలని చూడకూడదు. జ్ఞాని ఎప్పుడు చూడడు, అజ్ఞాని ఎప్పుడు ప్రకృతిని మార్చాలనే ప్రయత్నిస్తాడు. అయితే విఫలుడైపోతాడు, విఫలం చెందుతాడు. ఖచ్చితంగా విఫలం చెందుతాడు. వాడికి తెలియక వాడు ప్రయత్నిస్తాడే కానీ విఫలం చెందుతాడు. ఇలా ఎంతోమంది ప్రకృతిని జయించాలని ప్రయత్నించారు. రావణాసురుడు లాంటి వాళ్ళు, త్రిలోకాధిపత్యాలను చేసినటువంటి వాళ్ళు కూడా ఆ ప్రకృతిని తన వశంలో పెట్టుకోవాలని విశ్వప్రయత్నం చేశారు. ఎవరు ఇంతవరకు విజయం సాధించిన ప్రకృతి మీద లేనేలేరు. ఎందుకంటే ప్రకృతి ఈశ్వర సృష్టి, అక్కడ మనకు అధికారం లేదు. అధికారం లేని చోట అధికారం చలాయించాలని ఎవడైనా భావిస్తే వాడు విఫలం చెందడం ఖాయం. ఈశ్వర సృష్టిని మనం మార్చేకి లేదు, అయితే జీవ సృష్టిని మార్చుకోవచ్చు. అవమానం నాకు ఎదురు కాకూడదు అని మనకు చెప్పేకి అధికారం లేదు. ఎందుకంటే మనం పూర్వం చేసిన కర్మ ప్రభావంతో అవమానాలు వస్తాయి. అయితే దానికి బాధపడాలా వద్దా అనేది మాత్రం మన చేతుల్లో ఉంది.
అక్కడే మనం స్వతంత్రులం. జీవసృష్టిలోనే మనం స్వతంత్రులం. మన అంతర్గతాన్ని మార్చుకోనే మనకు అధికారం ఉంది. రాగద్వేషాలే వికృతి అంటే. ఎప్పుడైతే రాగద్వేషాలను మనం మార్చుకోగలుగుతామో అప్పుడు సుఖదుఖాల నుంచి విడిపడతాం. సుఖదుఖాలు లేని స్థితి మనకు ఏర్పడుతుంది. అంతవరకు నువ్వు ఆ పొజిషన్లోనన్నా ఉండు. ప్రకృతిని వ్యతిరేకించినంత వరకు అది ఈశ్వర సృష్టి. ఈశ్వర సృష్టిని మార్చేకి నీ వల్ల కాదు. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా అక్కడ నీకు అర్హత లేని చోట నువ్వు ప్రయత్నిస్తే అక్కడ విఫలమవుతావు అర్జున. కాబట్టి నీకు ఎక్కడ అధికారం ఉందో అక్కడ చూసుకో. నీకు ఈ వికృతి దగ్గర నీకు అధికారం ఉంది. ఒక నిన్ను అవమానపరిస్తే నేను బాధపడాలా? అంతవరకే దాని డ్యూటీ. అవమానం నీ ప్రారంభానుసారంగా నీకు అవమాన పరిస్థితులను తీసుకొచ్చి నీ ముందు ఉంచుతుంది. అంతవరకే అక్కడ దానికోసం నువ్వు బాధపడాలా సంతోషపడాలనేది నీకు సంబంధించిన విషయం. అది ఇలా చేయాలి అని చెప్తుంది. ఎట్లా చేయాలి అని చెప్పదు. కాబట్టి ఆ పరిస్థితులు నిర్ణయిస్తుంది. అది ఇది నీకు ఈ కర్మను నిర్ణయించేవరకే దానికి అధికారం ఉంది. కర్మను అమలు జరిపే విషయంలో మనమే స్వతంత్రులం. అక్కడ లేదు మనకు కర్మ రాకూడదు, అవమానం రాకూడదు అనేది లేదు. అవమానం వచ్చినప్పటికీ నేను హ్యాపీగా ఉండాలి అనుకుంటే ఉండొచ్చు. ఎట్లా అంటారు, ఏం వశమైతే ఉంటాం మనము? మన లోపల ఉండేటటువంటి ఒక దానిపైన విరక్తి, ఒక పైన అనురక్తి. ఒకటైతే మనకు అనుకూలమైంది వస్తే మనకు అనురక్తి, దాంతో లీనమై సంతోషపడతాం. మనకు వ్యతిరేకమైంది వస్తే బాధపడతాం. ఈ బాధ సుఖాన్నించి బయటపడాలి అంటే మానవుడు మన లోపల ఉన్నటువంటి రాగద్వేషాలను మనం వశపరుచుకోవాల్సి ఉంటుంది. ఓసారి బుద్ధుడు 40 సంవత్సరాలు, ఆయనకు జ్ఞానోదయమైన తర్వాత 40 సంవత్సరాలంతా దేశాటన చేస్తూ ఈ జ్ఞానాన్ని ప్రబోధిస్తూ వెళ్ళాడు. వెళ్తూ ఊరూరు ఇలాంటి సభలు పెట్టించి ఆ సభల్లో ఆ జ్ఞానాన్ని బోధిస్తూ వెళ్తున్నాడు. ఒక ఊర్లో ఇలా సభలోకి వచ్చి క్లాస్ చెప్తూ ఉన్నాడు. చెప్పినప్పుడు ఒక గొప్ప మూర్ఖుడు ఆయనకు ఎదురయ్యాడు. ఇద్దరు మూర్ఖులు వచ్చారు. మూర్ఖులు వచ్చి జంటగా వచ్చి బుద్ధుడిని తిట్టుకోకుండా తిట్టారు. నువ్వు చేసే పనికి ప్రపంచమంతా దరిద్రంలో పడిపోతుంది, పనిబాట్లు లేకుండా సన్యాసి గుడ్డలు వేసుకొని అందరికీ సన్యాసం చేసి దరిద్రాన్ని పెడుతున్నావు, పనిబాటలు చేసుకోకుండా నీ వెంట తిప్పుకుంటున్నావు అని ఆయన కావటినన్నీ తిట్టినారు. తిట్టినా ఆయన ఏమీ కోపగించుకోలే, నవ్వుతూ ఉన్నాడు, తిడుతూ ఉన్నారు. 5,000 మంది శిష్యులు ఆయన వెంట ఉన్నారు. పవర్ ఉంది అప్పుడు ఆయన పక్కన. తన ప్రియ శిష్యుడైనటువంటి ఆనందుడు అంటాడు, స్వామి నువ్వు అనుగ్నేయ్, వాళ్ళ పైన మేము వాళ్ళ పని వాళ్ళ కథ మేము చూసుకుంటాము అంటారు. లేదునైనా నిన్ను తిట్టలేదు, నువ్వెందుకు నీకెందుకు బాధ వస్తుంది, నన్ను తిడుతున్నాడు తిట్టని అన్నాడు. ప్రశాంతంగా ఉన్నాడు, ఆయనలో ఎలాంటి అలజడి లేదు. తిడుతూనే ఉన్నాడు. తిట్టి వానికి సాలైపోయింది. నీకు మానం లేదా, అభిమానం లేదా, సిగ్గు లేదా అని చెప్పి అని అప్పుడు కూడా నవ్వాడు. నవ్వితే నోటి నిండా ఎంగిల్ తెచ్చుకొని ఆయన మొఖం పైన ఉమ్మేశాడు. అప్పుడు కూడా మెల్లిగా తుడుచుకొని ప్రశాంతంగా నవ్వాడు. నవ్వుతానే వాళ్లకు అరికాలం అంటే ఇంకా నెత్తికి ఎక్కిపోయింది. అప్పుడు చెప్పాడు, నీకు సిగ్గు లేదా, మానం లేదా, నీలో ఇది లేదా, మేము ఇంత అవమానం చేస్తున్నా నీకు అవమానం అనిపించలేదంటే ఇంతకుముందు 10 సంవత్సరాల ముందే ఉంటే నాకు కూడా బాధ అయిండు, నాకు కూడా సిగ్గు అయిండు. ఎందుకంటే ఇప్పుడు నా స్వాధీనంలో నేనున్నాను ఆయన. కాబట్టి నేను బాధపడాలనుకుంటేనే బాధపడతా, కానీ నువ్వు బాధ పెడితే బాధపడే స్థితిలో ఈరోజు లేను నేను. కాబట్టి రాగద్వేషాలు అనేటివి నేను నా వశంలో ఉన్నాయి. నువ్వు బాధ పెట్టలేవు, నన్ను సుఖ పెట్టలేవు, నా సంతోష పెట్టలేవు. నీ పొగడతలు నన్ను సంతోషానికి గురి చేయవు, నీ అవమానాలు కూడా నన్ను గురి చేయవు. కాబట్టి నాకు బాధ లేదు, సుఖము లేదు అని మొహం తుడుచుకొని అన్నాడంట. సరే ఇంకా ఆవేశం తీరిందే, ఇంకా ఏమైనా చేయాల్సిన పని ఉంటే అక్కడ చేసేయి బిరిన్న. ఎందుకంటే నాకు నెక్స్ట్ వాళ్లకు మాట ఇచ్చా, నెక్స్ట్ ఊరికి పో, ఆ ఊరికి పోవాలా, అక్కడ ప్రోగ్రామ్ ఉంది నాయన. లేదు ఇప్పుడు నాకు టైం సాలదు అంటే మళ్ళా తిరిగి వస్తా. వచ్చినప్పుడు అప్పుడు నీకు ఎంత కావాలంటే అంత అవమానం కసి తీర్చుకోమని చెప్పాడు. ఎంత హ్యాపీగా చెప్పాడంటే అంత హ్యాపీగా చెప్పాడు. చెప్పేప్పటికీ బెత్తరపోయారు వాళ్ళు. ఇదేంద్ర వీడు, వీని పరిస్థితి తగమ్మె గోచరంగా ఉంది. వీడిని ఇంత అవమానపరిచి నోట్లో ఎంగిలి మొహం మీద పూస్తే కూడా ఉమ్మేస్తే తుడుచుకొని హ్యాపీగా మాట్లాడుతున్నాడంటే నాకేం బాధ లేదు, దుఃఖము లేదు అంటున్నాడంటే వీడు మనిషా
లేకపోతే దేవుడా, ఏం అర్థం కాలే వాళ్ళకు. వెళ్ళిపోయారు. ఆయనేం ప్రశాంతంగానే పోయాడు, ఆయన ప్రశాంతంగానే ఉన్నాడు. ఇది ఆ క్షణంలోనే మరిచిపోయాడు. వీళ్ళు మాత్రం మరిచిపోలేకపోయారు. రాత్రి అంతా నిద్ర పెట్టలే వీళ్ళకు. విపరీతమైన వేదనకు గురి అవుతున్నారు, బాధపడ్డారు. ఎంత మహానుభావుడైతే అయితే కానీ ఆయన మనం అంత అవమానపరిస్తే కనీసం కించెత్తైనా ఆయనలో చలనం రాలేదంటే ఈయన మామూలు మనిషి కాదు, మహానుభావుడు, మహాపురుషుడు. కాబట్టి అలాంటి మహాపురుషునికి మనం అవమానం చేసినామంటే మనకు జన్మలకు కూడా మనకు సద్గతి లేదు. కాబట్టి మనం వాళ్ళని ఆయన్ని క్షమాపణ కోరితే తప్ప ఈ జన్మలో మనకు ఇంకా సద్గతి లేదు అని చెప్పి ఆయన దగ్గరికి వేరే పొరుగురికి వెళ్తారు. వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకుంటారు, గట్టి కాళ్ళ మీద పడిపోతారు. కాళ్ళ మీద పడి, మేము తప్పు స్వామి చేసిండేది, నీ స్థితి కనుక్కోలేక నీ కాళ్ళ మీద నీకు తప్పు, నీ పట్ల తప్పు చేశాము, నువ్వు ఖచ్చితంగా మమ్మల్ని క్షమించినాను అంటేనే నీ కాళ్ళు వదులుతాను అని గట్టి కాళ్ళు పట్టుకుంటాడు. అప్పుడు ఆయన అంటాడు, లేని నాయన ముందు అంటాడు, నా కాళ్ళ మీద పడాల్సిన పని లేదు. ఎవడైతే ద్వేషిస్తాడో వాడికే క్షమించే అర్హత ఉంటుంది. నేను మిమ్మల్ని అప్పుడు ద్వేషించలే, ఇప్పుడు మిమ్మల్ని ద్వేషము రాగము నాకు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే క్షమిస్తారు, వాళ్ళు మాత్రమే ద్వేషిస్తారు. అంతేగాని రాగద్వేషాలు వశములో ఉన్నటువంటి వాడు ఎవడికి, వాడికి క్షమ ఉండదు, ద్వేషము ఉండదు. ఎందుకంటే ఆ రోజు నిన్ను ద్వేషిస్తేనే ఈరోజు నాకు క్షమించేకి అర్హత ఉంటుంది. నువ్వు తప్పు చేసినావు, నా పట్ల అఘాయిత్యం చేసినావు అనే భావం నా దగ్గర ఉంటే కదా నిన్ను క్షమించేది. కాబట్టి ఆ రోజు నిన్ను ద్వేషించడం లేదు, ఈరోజు నేను క్షమించేది లేదు. కాబట్టి నువ్వు నా పట్ల ఏమీ అపరాధమే చేయలేదు నాయన అంటాడు. ఎందుకంటే నువ్వు బాధ పెట్టినా ఆ బాధ నా దగ్గరికి రాలేదు. అది ఎట్లా స్వామి అంటే, నువ్వు ఒక కానుక తీసుకొని వస్తావు అనుకో నా దగ్గరికి, నాకు ఇవ్వాలని. నేను తీసుకుంటే ఆ కానుక ఇస్తావు, నేను తీసుకోకుంటే ఏం చేస్తావు అంటాడు. ఏం చేస్తావు స్వామి, నా దగ్గరే పెట్టుకోవాల్సిందే కదా, ఇంటికి తీసుకుపోతాను అంటాడు. అందుకేనైనా నీ ఇంటికి నువ్వే నన్ను అవమానపరిచినానే నువ్వు అనుకుంటాడావు, నీ అవమానం నీ దగ్గరే ఉంది, నా దగ్గరికి రాలేదు అంటాడు. ఎందుకంటే నేను తీసుకుంటే కదా నా దగ్గరికి వచ్చేది, నేను తీసుకోలే, అందుకని నీ దగ్గరే ఉంది, నా దగ్గర ఏం లేదు, అవమానం కూడా నాకేం నా దగ్గరికి లేదు, అందుకే క్షమించాలి. నేను క్షమించేది ఏదీ లేదు, అదిగో క్షమించాలంటే అడుగుచున్నాడే అయ్యప్ప, అతని దగ్గర పోయి అడుక్కొని క్షమిస్తాడు అంటాడు. ఎవరిని? ఆనందుని, ప్రేషిస్సుని. ఎందుకంటే ఆయన కోపం వచ్చింది, ఆయన నిన్ను ద్వేషించినాడు, ఆ ద్వేషము ఆయనకుంది. ఆయనను కాళ్ళ మీద అప్పుడు ద్వేషించినాడు నీ మాటలకు, ఇప్పుడు ఆయన కాళ్ళ మీద పడితే ఆయనకు క్షమించని కూడా క్షమిస్తాడు. ఆయనకు క్షమించే అధికారం ఉంది, నాకు క్షమించేది లేదు, ద్వేషించేది లేదు పొమ్మంటాడు. ఎందుకంటారు? ఎందుకు జరిగిందంటారు? ఆయన విషయంలో ఎందుకు జరిగింది? రాగద్వేషాలకు అతీతుడు ఆయన, రాగద్వేషాలను జయించాడు. అదే చెప్పాడు, 10 సంవత్సరాల ముందయింటే నిన్ను ద్వేషించేవాడిని, క్షమించేవాడిని. ఇప్పుడు ద్వేషించేవాడు లేడు, నాలో క్షమించేవాడు లేడు అని చెప్పి పంపించేస్తాడు. కాబట్టి ఈ రాగద్వేషాలకు అతీతమైన స్థితి మానవునికి సంభవించాలి అంటే ఏం చేయాలంటారు? మనకు కూడా రాగద్వేషాల వల్లే మనకు దుఃఖాలు ఉండాయి, సుఖాలు ఉండాయి. ఒకదానిపైన రాగము, ఆ రాగం అంటే ఒకదానిపైన ఇష్టము, ఒకదానిపైన అయిష్టము. ఇష్టమైంది ప్రాప్తిస్తే మనకు సుఖము, అయిష్టమైంది ప్రాప్తించినప్పుడు మనకు దుఃఖము. సుఖదుఖాలు ఎలా ఏర్పడుతున్నాయి? మనకి ఇష్టమైంది లభిస్తే మనకు సుఖం, మనకు అయిష్టమైంది వస్తే కష్టాలు వస్తాయి అంటే అదిరిపోతాం. ఈడ అప్పుడే ఆడ వస్తాయి, వస్తాయి మన దగ్గర దగ్గరికి కూడా రావేమో, వస్తాయి అంటేనే భయం మనకు. సుఖాలు వస్తాయి, ముందు ఉండాయి అంటే కూడా మనకు సంతోషం. అంటే మనకి ఇష్టమైన వస్తాయి అంటే మనకు సంతోషము, మనకు అయిష్టమైన వస్తాయి అంటే మనకు దుఃఖం. కాబట్టి ఆ ఇష్టాలకు సంబంధించిన దుఃఖాలు సుఖాలు మన లోపల ఉన్నటువంటి రాగద్వేషాలకు, మన వికృతికి సంబంధించిన విషయమే కానీ సుఖదుఖాలకు, మన రాగద్వేషాలే కారణం కానీ ప్రకృతి కాదు, వికృతే కారణము అని చెప్తాడు ఇక్కడ కృష్ణ భగవానుడు. అర్థమైందా? ముందుకు పోదాం, లేదంటే ఇంకా 10 సార్లు కలిసి చెప్పాలి.
పది యాంగిల్ కానీ చెప్పలేదు. ఎందుకంటే అదే చెప్తే కదా, నేను 10 మంది అంటున్నా ఇక్కడ, 100 మంది అయినా అర్థమై ఉండొచ్చు. అర్థమైతే వాళ్ళ జన్మ ధన్యమైపోతుంది, నా జన్మ కూడా ధన్యమవుతుంది. సుఖ దుఃఖాలు అనేటివి ఎట్టి పరిస్థితుల్లో ప్రతి మానవుడి యొక్క గమనంలో ఉండేదేమంటే సుఖ దుఃఖాలు బయట నుంచినే వస్తాయని చాలామందికి. ఆ సుఖాలు కానీ దుఃఖాలు కానీ మన భోగాల వల్ల మనకు సుఖాలు వస్తాయని కానీ మన రోగాల వల్ల మనకు దుఃఖాలు వస్తాయని కానీ మనం భావిస్తాం. ఫస్ట్ లాస్ట్కు మన శరీరంతో సహా ఈ శరీరంలో వచ్చే రోగం కూడా మనల్ని సుఖపెట్టలేదు, దుఃఖ పెట్టలేదు. ఎప్పుడంటారు నాకు షుగర్ వచ్చింది సార్, షుగర్ వచ్చింది అని నేను ఏడ్చుకుంటూ కూర్చోవాలంటే షుగర్ ఏడిపిస్తుందా? నేను ఏడిస్తే ఏడుపు వస్తుంది, నాకు దుఃఖం వస్తుందా? షుగర్ ఏమైనా ఏడిపిస్తుంది అన్న. చాలామంది షుగర్ వచ్చింది అంటే డాక్టర్ చెప్పకముందంతా బాగా హ్యాపీగా ఉంటారు, పాపము షుగర్ వచ్చిందంటే పుల్లగూర అయిపోతారు వెంటనే. మనిషిలో పూర్తిగా సింక్ అవుతారు. ఎందుకు అవుతారు? అప్పుడే ఏమన్నా వచ్చిందా? అప్పుడే వచ్చింది, అప్పుడే 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటుంది, అయినా అది మనకు తెలీదు. తెలిసిన క్షణంలోనే మనకు బాధ కలుగుతుంది. ఏమైనా షుగర్ అంతవరకు బాధించింది, ఇప్పుడు ఏమన్నా బాధించిందా, దుఃఖ పెట్టిందా? ఆ దుఃఖం మనకి ఎందుకు కలుగుతుంది అంటారు? మనకు అయిష్టమైంది, మనకు సంప్రాప్తమైంది. అయితే దాని పట్ల సాక్షిభూతంగా ఎవడైతే ఉంటాడో వానికి సుఖము లేదు, దుఃఖము లేదు. సుఖ దుఃఖాలకు అతీతుడు కావాలంటే రాగద్వేషాలు వశంలోకి రావాలి. రాగద్వేషాలు వశంలోకి రావాలంటే ఏం చేయాలంటారు? ఏం చేస్తే రాగద్వేషాలు వశంలోకి వస్తాయి? ఫస్ట్ సుఖదుఖాలు ఎందుకు ఉండాయి తెలుసా మనకు? ప్రపంచంలో సుఖదుఖాలు ఉండడానికి కారణం ఏమంటారు? మామూలుగా సింపుల్గా చెప్పండి, ఎవరైనా కానీ ఒకరు చెప్పండి చాలు, మీలో ఎవరైనా కానీ సుఖదుఖాలు ఎందుకు వస్తున్నాయంటారు? దేనివల్ల? ఒక్కటే మెయిన్ మూలం ఏమంటారు దీనికి? మూలం చెప్పాలి సార్, మూలం కావాలి మనకు. మూలం అంటే దేనివల్ల సుఖదుఖాలు మనకు కలుగుతాండాయి? కోరికలు అంటుందా మేడం? బుద్ధుడు కోరికే కష్టాలకు సుఖాలకు మూలం అంటాడు అని అన్నాడనే. మనిషికి అజ్ఞానమే కారణం. సుఖాలు దుఃఖాలు దేని నుంచి మనకు వస్తున్నాయి మేడం? ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పుడు ఇక్కడ మనం పబ్లిక్ బయట కనపడేది ఎక్కడ కనపడుతున్నాయి మనకు? సుఖాలు దుఃఖాలు దేని నుంచి కనపడుతున్నాయి? బయట ఆ గాలిలో నుంచి వస్తున్నాయా, లేకపోతే నీటిలో నుంచి వస్తున్నాయా, లేదా సూర్యుని నుంచి వస్తున్నాయా, చంద్రుని నుంచి వస్తున్నాయా, బయట ఎక్కడి నుంచినైనా వస్తున్నాయా, లేదా మనకి ఎక్కడ కలుగుతుండే సుఖం కానీ దుఃఖం కానీ ఎక్కడ కలుగుతుంది? దీనికి కారణం ఏదంటారు? ఫస్ట్ శరీరంలో నుంచినే మనకు కనపడుతుండే, అవునా? శరీరం ద్వారానే సుఖము దుఃఖము కనపడుతుండేది మనకి. ఈ శరీరంలోనే కదా కనపడుతుండేది. సుఖదుఖాలకు మూలం ఈ శరీరమే అనుకుంటున్నాం కదా. ఈ శరీరానికి మూలమేంది? ఈ శరీరం ఎందుకు వచ్చింది ఫస్ట్ చెప్పండి. ఈ శరీరం ఉంటేనే మనకు సుఖము దుఃఖము ఉంది, అవునా లేదా మేడం? అవునంటారా కాదంటారా? శరీరమే లేదంటే సుఖము లేదు, దుఃఖము లేదు. ఈ శరీరం ఉంది కాబట్టి సుఖము దుఃఖము ఉంది. ఈ శరీరానికి మూలం ఎక్కడి నుంచి వచ్చింది శరీరం? ఇందువల్ల దీనికి మూలమేమి? శరీరానికి మూలమేమి? శరీరం దేనివల్ల వచ్చింది? కర్మ వల్ల వచ్చింది. పూర్వజన్మల్లో మనం చేసుకున్న కర్మ ఫలితంగానే, ప్రారంధానుసారంగానే ఈ శరీరం వచ్చింది. ఇది ప్రారంధానికి వశం. మనం చేసిన కర్మ ప్రభావంతోనే ఈ శరీరం వచ్చింది. కర్మకు మూలమేమంటారు? ఆ కర్మని చేసేకి కారణమేమంటారు? శోభనాశోభనా బుద్ధి. అంటే ఇది నాకు కావాలా, ఇది వద్దు, ఇది నాకు ఇష్టము, ఇది నాకు అయిష్టము అనేటటువంటి భావము మనకు కలగడం వల్లే ఆ శోభనాశోభనా బుద్ధి. కారణమేమంటే రాగద్వేషాలే. ఒకటి ఇష్టము, ఒకటి అయిష్టము. అయిష్టం ఒకటి ఉంటుంది, ఇష్టం ఒకటి ఉంటుంది. శోభనాశోభనా బుద్ధికి మూలం ఏది? రాగద్వేషాలు. రాగద్వేషాలకు మూలం ఏది? దేనివల్ల రాగద్వేషాలు పుట్టాయి? అజ్ఞానం వల్ల పుట్టాయి. ఇంకటి మొత్తం ఎక్కడి నుంచి? మన అజ్ఞానంతో చేసిన పనుల వల్లే మనం కర్మలను పెంచుకుంటూ పోషించుకుంటూ ఆ కర్మల్లో చస్తూ పుడుతూ ఉన్నాం, అవునా? ఆ కర్మల్లో మనం చావడానికి పుట్టడానికి కారణం మన అజ్ఞానమే.
మరి మనం ఈ సుఖదుఖాలు పోవాలంటే ఏం పోతే మనకు సుఖదుఖాలు పోతాయి? అజ్ఞానం పోతే సుఖదుఖాలు పోతాయి. జ్ఞానం రావాలి. అజ్ఞానం ఎట్లా పోతుంది అంటారు? మనకు జ్ఞానం వస్తే అజ్ఞానం పోతుంది. ఇప్పుడు చీకటి పోవాలంటే ఏం చేయాలా? కత్తితో కొడుతూ పోతుందా, కత్తితో పొడుస్తూ పోతుందా, ఏం చేస్తూ పోతుంది? ఇప్పుడు చీకటి ఉంది, ఈ చీకటి పోవాలంటే ఇప్పుడు కరెంట్ ఆఫ్ అయింది సార్, చీకటి వచ్చింది, ఆ చీకటిని కత్తితో కొడితే పోతుందా, కత్తితో పొడిస్తే పోతుందా, ఎలా పోతుంది, ఏం చేస్తే పోతుంది? వెలుగు వస్తే చీకటి పోతుంది. అదేవిధంగా అజ్ఞానము కలిగితే అజ్ఞానం అనేది పోతుంది. అయితే మూలం అక్కడ పెట్టుకొని అజ్ఞానాన్ని తొలగించుకోకుండా పై పైన ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాము, అయినా మనకి సుఖదుఖాలు పోవడంలే. ఎన్నెన్నో మనము సౌలభ్యాలు పెట్టుకొని మనం సుఖంగా ఉండాలనుకొని ప్రయత్నిస్తున్నాం. ఏసీలు పెట్టుకుంటున్నాం, కార్లు పెట్టుకుంటున్నాం, మేడలు కట్టుకుంటున్నాం, రకరకాలైన సౌలభ్యాలు అన్నీ చేసుకుంటాం, హ్యాపీగా ఉండాలనుకుంటున్నాం. మళ్ళానేమో ఒక్కటి తప్పలే, ఎవరైనా దానికి మినహాయింపే లేదు. వాడికి ఒకటే రకంగా హ్యాపీగా ఉండారు అనేవాడు కనపడే కనపడ్డ ప్రపంచంలో ఒక్క జ్ఞాని తప్ప, ఒక ఆత్మజ్ఞాని తప్ప, ఒక జ్ఞాని తప్ప. జ్ఞానము తర్వాత వానికి సుఖదుఖాలకు అతీతుడయ్యే కానీ ఈ ప్రపంచంలో సృష్టిలో సర్వ సంపదలు సంపాదించినోడు కూడా నేను హ్యాపీగా ఉన్నాననే క్వశ్చన్ లేదు. ఏకంగా వాడికి కొంచెం సేపు అవి ఉండయి, కొంచెం సేపు ఇవి ఉండయి. కాబట్టి మనం ఎక్కడైతే మనకు ఆ సుఖదుఖాలకు మూలం ఉందో ఆ మూలాన్ని మనం ఛేదించి పక్కన పడేస్తే మనకు సుఖదుఖాలు మాయమవుతాయి. అయితే ఆ మూలాన్ని మనం మాయం చేసేకి మనకు తెలీదు, ఎక్కడ దాని మూలం ఉందనేది తెలీదు. ఇప్పుడు ఒక చెట్టు పై పైన కొట్టేస్తంటే ఇగుర్లు పెడతానే ఉంటాయి. ఇగురు పెట్టకూడదంటే దాన్ని ఏం చేయాలా? పూటేరు తగ్గొట్టాలా. ఆ పూటేరు తగ్గొడితే మళ్ళీ ఇగుర్లు పెట్టవు. కానీ పై పైన ఎన్ని కొమ్మలు కొట్టేసినా, ఎన్ని రెమ్మలు కొట్టేసినా మళ్ళీ కొమ్మలు వస్తాయి, మళ్ళీ రెమ్మలు వస్తూనే ఉంటాయి. ఈ అజ్ఞానం ఉన్నంత వరకు అన్నిటినీ సృష్టిస్తూనే ఉంటుంది. అయితే ఆ అజ్ఞానం ఏమంటే మనకు దాని గురించిన జ్ఞానం మనకు లేకపోవడం వల్లే ఇన్ని అనర్థాలు మనకు జరుగుతూ ఉన్నాయి. ఒకడెవడో కొడుకు తేలు గుట్టిందని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట, ముందు ఇమ్మని అడిగాడంట, ముందు ఇచ్చి ఇది ఎక్కడ గుట్టింటే అక్కడ ఇయ్యి అని చెప్పాడంట. తీసుకొని వచ్చి కొడుకుని అడిగాడంటే ఎక్కడ గుట్టిందిరా అని, అద్దం ఆ మూల గుట్టింది అన్నాడంట. పోయి మూలకు మందు వేసాడంట. మూలలో మందు వేస్తే తేలు నొప్పి పోతుంది అంటారా? మన పరిస్థితి కూడా అలానే ఉంది. వాడు గుట్టించాట ఎక్కడ గుట్టిందో అక్కడ ఏమంటే వాడు అర్థం చేసుకోకుండా ఎక్కడ గుట్టిందిరా అని కొడుకుని అడిగితే అద్దం మూల గుట్టిందంటే మూలకు పోయి మందు వేసాడంట. మన పరిస్థితి అజ్ఞానం వల్ల మనం ఎక్కడే ఏం చేసుకోవాలో మనకు తెలియని పరిస్థితుల్లో మనం ప్రవర్తిస్తూ ఉన్నాం. ఇది ఈ మనకు కూడా ఈ అజ్ఞానం వల్ల రాగద్వేషాలకు వశమై ఆ సుఖదుఖాలు అనుభవిస్తున్నామే కానీ వాస్తవం కంటే మనం సుఖదుఖాలకు సంబంధించిన వాళ్ళమే కాదు. మనకు సుఖదుఖాలకు మనకు ఇవన్నీ అంతఃకరణ ధర్మాలే కానీ ఆత్మధర్మం కాదు. మనం ఆత్మస్వరూపులం, మనకు దానికి సంబంధమే లేదు. మరి సంబంధం లేని దాంట్లో మనం ఎందుకు బాధపడుతున్నాము? ఇప్పుడు మన ఇల్లు, ఒక ఇల్లు కట్టుకున్నాము మేడం, ఇల్లు కట్టుకున్నాము, బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకున్నాము. ఎవడో వచ్చి ట్రాక్టర్ తెచ్చి గుద్దాడు, ఒక మూల ఎగిరిపోయింది, ఒక గోడ పడిపోయింది కొంత మూల, బాధ అవుతుందంటారా కాదంటారా? అవుతుందా కాదా? అదే మన ఎదురింటానికి కూడా మనకు జరిగిన పని వానికి జరిగిందనుకో, అప్పుడు కూడా బాధ అవుతుందా మనకు? ఎందుకు కాదంటారు? సంవత్సరం ముందు మనకు కూడా ఇల్లు లేదు, మనం ఇప్పుడు కట్టాం, ఇప్పుడు నాది అనుకున్నాం. లేదు నేను అమ్మేసినాను అనుకో, ఆ ఇండ్లకు అమ్మేసినాను, అమ్మినాను, ఇంకొక ఇండ్లు కట్టుకోవాలని ఇండ్లు అమ్మేసిన, ఇదంటే నాది అనుకున్నా, అంతవరకు వేనవానికి అమ్మినా, దానికి వచ్చి మళ్ళా అదే దెబ్బ తగిలితే మనకు బాధ అవుతుందా? ఎందుకు, ఎక్కడుందంటారు బాధ? నాది అనే అహంకారము, నాది అనే మమకారము, అహంకార మమకారాల వల్లే మనకు అది సంప్రాప్తం అవుతుంది. కానీ వాస్తవంగా సుఖము దుఃఖము బయట యావి లేవు మనకు. లోపల మంది అనుకున్నప్పుడు మనకు బాధ కలుగుతుంది, మంది కాదు అనుకున్నప్పుడు మనకు బాధ కలగడంలే. అనుకోవడంతోనే బాధ కలగడమో కలగకపోవడమే ఉంది. ఆ భావన పోతేనే నాది కాదులే అంటే ఏమైనా చేయనిలే. ఎదుటోని వాళ్ళ అమ్మాయి వాళ్ళ నాయన చచ్చిపోతే మనం పోయి నీతులు చెప్తాం. అవి ఎవరిదైనా మామూలేరా, ఇది సహజమే కదా, పుట్టినోడు ఎట్లా సావాల్సిందే, ఊరుకోనైనా ఊరుకోనైనా అంటాం. అదే మన నాయన మన అమ్మాయి చచ్చిపోతే ఎందుకు ఏడుస్తామంటారు? అదేం వాళ్ళ నాయన వాళ్ళ అమ్మాయి అయినప్పుడు, నాయన చచ్చిపోయినప్పుడు మనం నీతులు చెప్పిన వాళ్ళము, ఇప్పుడు మాత్రం ఎందుకు ఏడ్చాలంటారు? ఎందుకంటారు? ఇక్కడే మన మమకారం వల్ల ఏడుస్తున్నాం. మమకారం నాది అనే అహంకారం ఉంది, నా వాళ్ళు అనే మమకారం ఉంది కాబట్టి ఏడుస్తాం. అహంకార మమకారాల వల్లే మనకు సుఖదుఖాలు ఏర్పడుతున్నాయి కానీ వాస్తవంగా సుఖదుఖాలు మనకు లేవు. ఎప్పుడు అర్థమవుతుందంటారు? ఆత్మజ్ఞానం కలిగినప్పుడు అర్థమవుతుంది. అందుకే ఫస్ట్ భగవద్గీతలో కృష్ణుడు
నోరిప్పుతానే మొదలుపెట్టాడు. ఆత్మజ్ఞానమే పెట్టాడు ఫస్ట్ అర్జునునికి. నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మవు, నీకు దానిలకు సంబంధం లేదు, అవన్నీ అంతఃకరణ ధర్మాలు, ఆత్మధర్మాలు కాదు, ఆత్మకు హాని లేదు, వృద్ధి లేదు, సుఖము లేదు, దుఃఖము లేదు, ఇవి ఏవి లేవునైనా అను దానికి అన్ని ప్రకృతికి సంబంధించి ద్వంద్వం ఉంది, కానీ ఆత్మకు సంబంధించిన ఏ ద్వంద్వము లేదు. నువ్వు ద్వంద్వాతీతుడు, నీకు సుఖము లేదు, దుఃఖము లేదు, కష్టము లేదు, లాభము లేదు, నష్టము లేదు. నీకు ఈ ప్రపంచమంతా నీ పరమైనా కూడా నీకు వచ్చే లాభము లేదు. ఈ ప్రపంచం మొత్తం నాదనుకున్నప్పుడు పోయినా కూడా నీకు వచ్చే నష్టము లేదు. అందులో వాళ్ళ వరకు ఎందుకు లేదు, మనకు నష్టం ఏమన్నా ఉందంటారా? ఇప్పుడు మన దగ్గర 10 కోట్ల రూపాయలు ఉంది, దాంట్లో 90 లక్షలు పోతే నాకు నష్టం అంటారా, లాభం అంటారా? లాభమా నష్టమా? వాస్తవంగా చెప్పాలంటే 90 లక్షలు ఇవ్వద్దు, 90 లక్షలు పోయింది. ఈ శరీరం పోయినా పోదు, 1 కోటి రూపాయలు పోతుంది కదా. పోయేది ఎప్పుడైనా పోతుంది అని తెలిసినోడు ఏంటికి ఏడుస్తాడు? అయ్యో నా సొంతమేమో అనుకొని వీడు ఏడుస్తున్నాడు. అందులో వాడు ఎవడో మన తల్లి చచ్చిపోయినా ఏడుస్తాం, తండ్రి చచ్చిపోయినా ఏడుస్తాం, బిడ్డ చచ్చిపోయినా ఏడుస్తాం. ఎందుకు ఏడుస్తున్నాం? ఈ దుఃఖం ఎక్కడి నుంచి వస్తుందంటారు? దేనివల్ల కలుగుతుంది మనిషికి? నాది అనే అహంకారము, నా వాళ్ళు అనే మమకారం వల్లే కలుగుతుంది. అదే ధర్మరాజుని యచ్చ ప్రశ్నల్లో ధర్మరాజుని అడిగాడు, అన్నిటికంటే విచిత్రమైన విషయం ఏదో ఒక విషయం చెప్పు అని. ఆయన అన్నాడు, అన్నిటికంటే విచిత్రమైనది ఏమంటే సచినోని చూసి బతుకునోడు ఏడ్సడము అన్నాడు. ఎందుకంటే ఈడేమో ఇక్కడే ఉండేవాడి మాదిరి, ఇక్కడే ఉండేవాడైతే ఏడ్సచ్చు పర్వాలే, అయ్యో వాడు పోయినాడని. వాడు పోయిన కొన్నాళ్ళకి ఈడు పోతాడు కదా, నేను పోతాననే అజ్ఞానం వల్ల నేను పోను, నేను ఇక్కడే ఉంటాను అనుకుని వాడు ఏడ్చాడు. లేకపోతే వాడు ఏడ్సాడు, ఈడు ఏడ్సడం గొల్లబెట్ట, ఈడు ఏడితే పర్వాలే వాని కూడా తికమక పెడతాడు. ప్రతి మనిషి భూమి మీదకి వాడి డిజైన్ ప్రకారం మడుస్తాడు. ఈ భూమి అనేది ఒక పాఠశాల లాంటిది, కొన్ని ఎక్స్పీరియన్స్ల కోసమే భూమి మీదకి వస్తాడు, కొన్ని పాఠాలు నేర్చుకోవడానికో భూమి మీదకి వస్తాడు. ఇది ఒక పెద్ద గొప్ప పాఠశాల. ఇక్కడ ఎవరి క్లాస్ వాళ్ళు నేర్చుకొని ఎన్ని దినాలు వాళ్ళు కోర్సు ఉంటుందో అన్ని దినాలు ఉండి వాని పని అయిపోతానే వాని పని చెక్క పెట్టుకొని ఒక్క క్షణం కూడా నిలబడకుండా వెళ్ళిపోతూనే ఉంటారు ప్రతి ఒక్కడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు నా కొడుకు ఇంజనీరింగ్ చదువుతున్నాడు అనుకో, వాడు 4 ఏళ్ళు హైదరాబాద్ పంపించా, హైదరాబాద్లో ఎంతోమంది స్నేహితులు వానికి ఏర్పడతారా లేదా? ఏర్పడతారు, వాళ్ళతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. వీడి 4 ఏళ్ళు అయిపోయింది, చదువు డిగ్రీ వచ్చింది, వాడు ఎక్కడికి వెళ్ళాలి? ఆడే ఉండాలా? కాలేజీలో ఉంటే కరెక్టా? మళ్ళీ సొంత ఇంటికి వస్తే కరెక్టా? సొంత ఇంటికి వస్తేనే కరెక్ట్. కాలేజీ అయిపోయింది, చదువు అయిపోయింది, అక్కడ పని హైదరాబాద్ పని అటు ముగిసిపోయింది, కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి రావాలి. రావాలి అని వాడు బయలుదేరితే మేము ఇన్నాళ్ళు నీకు ఇంత స్నేహంగా ఉంటామే, ఇంత ఇష్టంగా ఉంటామని వాడు ఏడ్చుకుంటూ కూర్చుంటే ఈయనకైతేమి? ఈడు ఆడవడం మొదలు పెడితే వాడు కన్ఫ్యూజ్ అవుతాడు. సరేలే ఓకే, ఈయన కూడా కన్ఫ్యూజ్ పట్టిస్తాను. మనం కూడా అంతే, మన పిల్లలు 2 ఏళ్ళు ఉండాలని వచ్చిండే వాళ్ళు ఉంటారు, 10 ఏళ్ళు బ్రతక ఈ భూమి మీద నేర్చుకోవాలని, పాఠాలు నేర్చుకోవాలని వచ్చింటారు. కొందరు తల్లి గర్భంలోనే గర్భం ఎక్స్పీరియన్స్ మాత్రమే నాకు కావాలి, గర్భం ఎక్స్పీరియన్స్ పోతానే నేను నాకు అయిపోయింది, వానికి పని అయిపోయింది, వానికి లేదు. ఆడ ఒకడు 10 ఏళ్ళ వరకు వానికి పని ఉంటుంది, వాని 10 ఏళ్ళు వరకు వాడు నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకుంటానే వాడు సొంత ధామానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి వాడు మళ్ళీ ఇంకొక కొత్త ఎక్స్పీరియన్స్లు కొత్త లోకాల్లో పోవాల్సి వస్తుంది, వాడు పోయి నేర్చుకోవాల్సి వస్తుంది. ఈ భూమి మీద నేర్చుకోవాల్సింది అయిపోతే వెళ్ళిపోతాడు. అట్లా వాళ్ళకి మనం ఏం చెప్పాలంటారు? ఏం చెప్పాలా? వాళ్ళ చదువు అయిపోయి వాళ్ళు పోయేటప్పుడు వాళ్ళకి బాయ్ బాయ్ టాటా చెప్పాలా, ఏడ్చుకుంటూ కూర్చోవాలా? చెప్పండి మీరు ఇప్పుడు ఏం చెప్పాలంటారు? మీరు కూడా ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరైనా మీ కొడుకు పోతే అలా బాయ్ బాయ్ చెప్తారా? మీ తల్లి పోతే బై బై చెప్తారా? తండ్రి పోతే బై బై చెప్తారా? ఇక్కడ ఇది చాలామంది సాగు మాట అంటేనే అదిరి సస్తారు మనుషులు. ఇది ఏంది వాస్తవం? ఇక్కడ ఏది రహస్యం లేదు, అది బట్టబయలే, కంటి కనపడుతూనే ఉంది. 10 ఏళ్ళకి చచ్చేవాడు ఉన్నాడు, ఎన్నాళ్ళకు మనిషి భూమి మీదకి వస్తే ఎన్నాళ్ళు ఉండాలంటే ఎప్పుడు వాని ఎక్స్పీరియన్స్ వాని పని అయిపోయిందో వాడు ఆ పని చక్క పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఎదురు వెళ్ళిపోయి అలాంటివి వెళ్ళే వాళ్ళకు మనం బై బై చెప్తే వాడు హ్యాపీనే, మనము హ్యాపీనే. అలా హ్యాపీగా ఉండలేకపోతున్నాము, మనకు దుఃఖం కలుగుతుందంటే ఈ రాగద్వేషాలే. ఒకదానిపైన మమకారము, ఇంకొక నాది అనే అహంకారము, నాది అనే మమకారము, నేను అనే అహంకారం వల్లే ఇవన్నీ అహంకార మహంకారాల వల్లే జరుగుతుండయి అర్జున. దీన్ని పూర్తిగా అర్థం చేసుకో, అర్థమైతే మనిషికి దుఃఖమే లేదు. ఈ ప్రపంచంలోకి వచ్చిన ప్రతి ఒక్కడు చాలామంది ఏమనుకుంటారంటే మనం తినే అన్నంతోనూ మనం తాగే నీటితోనే మనం బ్రతుకుతున్నాము అనుకుంటారేమో.
నువ్వు కష్టం చేసినా చేయకపోయినా, నువ్వు సంపాదించినా సంపాదించకపోయినా బ్రతకడమైతే ప్రకృతి ఏదో రకంగా వాడికి తిండి పెడుతుంది. ఆయుష్ మనకు తిండి పెడుతుంది, కానీ ఇవేవి మనకు తిండి పెట్టలే. ఇప్పుడు ఖచ్చితంగా ఆ పని మనతో చేయిస్తుంది ప్రకృతి, అది ఆహారం సృష్టిస్తుంది. ఆహారం కానీ సృష్టించి మనకు ఏదైనా సంపాదిస్తుందంటే అది ప్రకృతి మాత ఇస్తుంది. మనం ప్రయత్నించాల్సిన పని కూడా మన ప్రయత్నం, మానవ ప్రయత్నంగా మనం చేయాల్సిందే. మనం ప్రయత్నించినా ప్రయత్నించకపోయినా ఎంతవరకు జీవించాలో అంతవరకే జీవిస్తాడు. ఆయుష్నంతవరకు అర్హరాదులు కూడా అవన్నీ ఏమీ చేయలేరు. వాడు చంపా, ఈడు చంపా, నా కర్మను బట్టి నేను చత్తా, వాడెవడో కారణం అనుకుంటే పొరపాటు. వాడు కూడా నిమిత్త మాత్రుడే. వాడెవడో నన్ను నరికా, వీడెవడో నన్ను చంపా, అదే చెప్పేది భగవద్గీతలో సాంఖ్యయుగంలో. యా ఏనం వ్యక్తి హంతారం యచ్చైనం హన్యతే హతం ఉభౌతవు నా విజానితో నాయం హంతిన హన్యతే అంటాడు. ఈ ఆత్మను చంపువానిగా భావించువాడును, చంపబడువానిగా నించువాడును ఉభయులు కూడా తెలియని వారే. ఈ ఆత్మ చంపున్నది కానీ చంపబడినది కానీ కాదు, ఆత్మ నాశనము లేనిది అంటాడు. ఆత్మకు చావు లేదు, పుట్టుక లేదు, చంపేవాడు లేదు, సత్యవాడు లేదు. ఒకవేళ ఎవడనే నేను చంపుతాడాను అని భావిస్తే వాడు కూడా తెలియనోడే. ఒకవేళ నేను సస్తాను అని భావిస్తే వాడు కూడా తెలియనోడే. తెలిసినోడు ఎవడు సత్యదానికి చంపేదానికి భయపడడు, బాధపడడు. కర్మానుసారంగా ఆ ఆయుస్ తీరినప్పుడు అర్హరాదులు వచ్చినా నిలబెట్టే క్వశ్చన్ లేదు. ఏమి ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రారంభం అంటే ఏంది, ఎన్ని దినాలు నేను ఈ భూమి మీద ఉన్నానో, ఉండాలనుకున్నానో అన్ని దినాలు నేను నిర్ణయించుకునే వచ్చా. నా నిర్ణయానికి తిరుగు లేదు. ఆత్మే నిర్ణయించుకొని వస్తుంది ఇక్కడికి. వచ్చింది, అది ఉండాల్సినంత వరకు ఉంటుంది, పనులు చక్కబెట్టుకుంటుంది. ఏమి ఎక్స్పీరియన్స్ నేను ఇంకో చేతులు ఎవరితో చేతి చంపించు, వాడు చంపితే సచ్చి పోవాలని నేను ఎండ్ చేసుకున్నానుకో, ఎక్స్పీరియన్స్ నాకు ఆ ఎక్స్పీరియన్స్తో సావాలనుకున్నానుకో, ఆ ఎక్స్పీరియన్స్ అయిపోతానే అయిపోయింది, నాకు పని లేదు, ఇంకా వెళ్ళిపోతాం. లేదు, వాడిని నరికినే నేను చావను. ఇది లెక్క. ఈ జ్ఞానం అర్థమైతే, ఈ సాంఖ్య జ్ఞానం అర్థమైతే వాడికి దుఃఖము లేదు, సుఖము లేదు. వాడు ఎప్పుడు నిశ్చింతగా నిర్మలంగానే ఉంటాడు. ఎప్పుడు ఏం జరగాలో ప్రారంభానుసారంగా జరుగుతుంది. ఇప్పుడు జరిగేటివన్నీ కూడా మన పూర్వ కర్మల వల్ల, మనం చేసుకున్నటువంటి ఈ జన్మకు వచ్చేటప్పుడు చేసుకున్నటువంటి డిజైన్ వల్ల, మనం ఎలా డిజైన్ చేసుకున్నామో జీవితం అలా జరుగుతుంది. మరి ఇప్పుడు చేసే మాట ఏమిటి, దీన్ని ఆగామి కర్మ కూడా చేస్తున్నాం, మళ్ళా ఎగస్ట్రాగా చేస్తున్నాం. ఈ ఎగస్ట్రా కర్మల ఫలితాలు మళ్ళీ నెక్స్ట్ జన్మల్లో మన అనుభవాలు పొందడానికి పనికి వస్తాయి. ఇక్కడ ఎంత నేర్చుకునేది ఏంది లేదు, ఇక్కడ పోయేది లేదు, వచ్చేది లేదు. ఈ ప్రపంచంలో ఎవడైనా సంపాదించేది కానీ, ఏదైనా పోగొట్టుకునేది కానీ ఏదైనా ఉందే చెప్పండి, ఏమీ లేదు. అయినా మనకేమో సత్య బుద్ధి, ఇచ్చే బుద్ధి మాత్రం పుట్టదు. ఒకసారి అంతా ఇచ్చిపోవాల్సింది, అది గ్యారంటీ. అది మనకు అందరికీ తెలుసు. మరి ఇప్పుడు వీళ్ళంటే మన దగ్గర 1,00,000 రూపాయలు ఉంది, అవతలోడు ఇబ్బందుల్లో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు, ఓ 10,000 వానికి సహాయం చేయాలంటే అది వస్తుందో రాదో, వస్తుందో రాదో ఓ 100 సార్లు ఆలోచిస్తున్నాం. ఎందుకంటారు, ఇచ్చే బుద్ధి రాదు. ఎవడన్నా సస్తా చంపుతాడంటే ఓ వణుకొచ్చేస్తా. సత్య బుద్ధి లేదు రాదు మనకు, ఇచ్చే బుద్ధి రాదు. అయితే ఏవైతే మనకు ఇష్టం లేదో అవి మాత్రం రెండు జరిగే తీరుతాయి. ఎవడైనా అంతా ఒకసారి ఇచ్చిపోవాల్సిందే, ఇవల్ల లేదా సార్, అన్నీ ఒకసారి ఇచ్చే టైం వస్తుందా, వస్తుందంటారా లేదంటే. ఈ భూమి మీద మనకు ఏ సంపద అయితే ఉందో మొత్తం అన్ని ఊడ్చిపెట్టి ఇచ్చిపోయే టైం ఒకటి వస్తుంది, అది తెలుసా, అందరికీ తెలుసా. మొత్తం ఉండేటివన్నీ ఎవరిని, డబ్బులే కాదు, నీ ఆస్తులే కాదు, నీ భార్య కాదు, నీ పిల్లలనే కాదు, నీ స్నేహితులనే కాదు, మొత్తం ఏ టు జెడ్డు నావి అని నువ్వు ఏదైతే భావించావో అన్నీ కూడా వదిలే టైం అయితే ఒకటి ఉంది, వస్తుందా లేదా గ్యారంటీగా. గ్యారంటీ అంటారా కాదంటారా, ఎట్లా తెలుసు అంటారు మీకు. ఎంతోమంది పోయే వాళ్ళందరూ ఏది కూడా సూది మనంతా కూడా తీసుకుపోలే, అంతా వదిలేసే పోయారు. కాబట్టి మనం కూడా రేపు వదిలేసే పోవాలని తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ. మరి ఇచ్చే బుద్ధి ఎందుకు పుట్టలేదంటారు మనకు, మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం. ఉన్నట్లే ఏదో 10 రూపాయలు 10 మందికి ఇచ్చింటే ఈ లోకంలో పుణ్యరూపం లేక మన దగ్గరికి వస్తుంది, అది పైలోకాల్లోనన్న పనికి వస్తుంది. ఈ కూడబెట్టుకుంది బొట్టుకు ఎక్కదే ఇది, ఆయన దీనికోసం వెంపర్లాడి చేస్తానమే. ఎందుకంటారు, ఇప్పుడు మన దగ్గర 1,00,000 రూపాయలు ఉందంటే ఇలా 10 లక్షలు దానం చేసింటే అద్భుతంగా నా వెంట వస్తుంది పైలోకాలు. అక్కడ ఆ లోకాలు అయినా వాడుకోవచ్చు, లేదా నెక్స్ట్ జన్మించినప్పుడు కూడా అదృష్ట రూపంలో నేను వద్దన్నా కూడా నా వెంట తిరుక్కొని నా దగ్గరికి వడ్డీతో సహా వచ్చి చేరుతుంది. ఎక్కడ దరిద్రం లేదు మనకు, ఇచ్చినామంటే దరిద్రమే లేదు, ఇచ్చినోనికి ఎప్పుడు దరిద్రం లేదు, మన వెంట ఉంటుంది. ఇవ్వనోనికి మాత్రం దరిద్రమే. ఎందుకంటారు, కూడబెట్టి ఒకసారి అయితే ఎగిరిపోతుంది,
గొప్ప యోగి ఒక సన్యాసి ఉన్నాడంట, ఒక సాహుకారి ఎదురుపడ్డాడంట. నమస్కారం స్వామి నీకు అన్నాడంట. ఈయన ముఖం ఆయన చూడలేదంట, ఆయన ముఖం ఏం చూడలేదంట. ఆ సాహుకారు వచ్చి నమస్కారం పెట్టి వంగి వంగి దండాలు పెట్టాడంట. ఎందుకయ్యా దండాలు పెడుతున్నావు, నీ ముఖం నేను చూడలే, నా ముఖం నువ్వు చూడలే, నువ్వు ఎందుకు నాకు దండాలు పెడుతున్నావు అంటే, స్వామి మీరు సర్వసంగ పరిత్యాగులు కదా, గొప్ప పుణ్యాత్ములు కదా, సంసారాలను వదిలేసి అడవుల్లో ఆకులలుములు తింటూ తపస్సులు చేసి గొప్ప పుణ్యాన్ని సంపాదించిన మహానుభావులు, మీకు నమస్కారం పెట్టకపోతే ఇంకెవరికి నమస్కారం పెడతాను అన్నాడంటే, గొప్ప త్యాగులు కదా స్వామి మీరు అన్నాడంట. నాకంటే నువ్వే గొప్ప త్యాగివి అన్నాడంట. ఏమంటే, నేను అశాశ్వతమైన దాన్ని వదిలేసిన శాశ్వతమైన దాన్ని పట్టుకుంటానా, నేను అశాశ్వతమైన దాన్ని వదిలేసిన, నాదేం పెద్ద త్యాగం కాదు, అయితే దాన్ని శాశ్వతమైన దానికోసం నేను అశాశ్వతమైన దాన్ని వదిలేసిన, నువ్వు శాశ్వతమైన దానికోసం అశాశ్వతమైన దానికోసం శాశ్వతమైన దాన్ని వదిలేసావు, నువ్వు గొప్ప త్యాగవే నేను గొప్ప త్యాగినే అన్నట్టు. ఎవరు గొప్ప త్యాగులు, ఎవరు గొప్ప త్యాగులు వాళ్ళలో, ఎవడు గొప్ప త్యాగి, వీడే గొప్ప త్యాగి. ఎందుకంటారు, ఆయన శాశ్వతత్వాన్ని పట్టుకొని అక్కడ ఆత్మానందం నిరంతర సుఖం పొందేదానికి ఆయన ప్రయత్నంలో ఉన్నాడు. వీడు ఆ నిరంతరమైన సుఖాన్ని కోసం అల్పమైన దాన్ని పట్టుకొని వీడు ఉన్నాడు. కాబట్టి నాకంటే నువ్వే పెద్ద త్యాగినైనా అన్నాడంట. అలా ఉంది మన పరిస్థితి కూడా. ఈ భౌతికమైన ప్రపంచంలో మనకున్నటువంటి దాన్ని ఎవడైనా వాస్తవాన్ని అర్థం చేసుకొని ఇవ్వగలిగేటటువంటి స్థితి ఉంటే అది కనీసం ప్రతి నయా పైసాకు లెక్కలు ఉంటాయి. మళ్ళా నువ్వు ఈరోజు నువ్వు ఇచ్చిన రూపాయి నువ్వేదో ఇస్తున్నాను నాది పోతుంది అనుకుంటావేమో, ఖచ్చితంగా ఇంపాసిబుల్, పోయేది లేదు. అది వడ్డీ మొదలుతో సహా నీకు తిరిగి ప్రకృతి అప్పజెప్పుతూనే ఉంటుంది. అయితే చాలామంది ఏమనుకుంటారంటే దానం చేస్తే దరిద్రం వస్తుంది అని భావిస్తుంటారు. దానంతో ఎప్పుడూ దరిద్రం రాదు. దానం చేయకోకుంటే దరిద్రం వస్తుందని భావించే వాళ్ళు ఉంటారు, దానం చేస్తే దరిద్రం వస్తుందని భావించే వాళ్ళు ఉంటారు. తెలియనోడు అజ్ఞానంలో ఉండేవాడు దానం చేస్తే దరిద్రం వస్తుందని భావిస్తాడు, తెలివైనడు దానం చేస్తే చేయకపోతే దరిద్రం వస్తుందని భావిస్తాడు. నీ కొడుకులు, నా కొడుకులకు, నా మనవాళ్లకు, నా మునిమనవాళ్లకు, వీళ్ళ కోసం నువ్వు ఎంత సంపాదించినప్పటికీ ఆ సంపద సంపాదించేంత వరకు నీకు ఎంతో పాపదోషం చుట్టుకొనే ఉంటుంది, నీ దగ్గరికి వస్తుంది. ఆ పాపాన్ని తొలగించుకోవాలంటే నువ్వు 10 మందికి ఇవ్వగలిగినప్పుడే నువ్వు ఆ పాపదోషాల నుంచి బయటపడతావు అర్జున. కాబట్టి అర్థం చేసుకొని ముందుకెళ్ళు అని చెప్తున్నాడు. కొంతమంది చీకట్లో నుంచి చీకట్లోకి ప్రయాణం చేస్తారు, కొంతమంది చీకట్లో నుంచి వెలుగులోకి ప్రయాణం చేస్తారు, కొంతమంది వెలుగులో నుంచి చీకట్లోకి ప్రయాణం చేస్తారు, కొంతమంది వెలుగులో నుంచి వెలుగులోనే ప్రయాణం చేస్తారు. చీకట్లో నుంచి చీకట్లోకి ప్రయాణం చేసేవాళ్ళు చాలామంది. ఏ జన్మ కర్మ పాప ప్రారంభ కర్మ వల్ల ఈ జన్మలో దరిద్రం వచ్చింది, అయినా ఆ దరిద్రం చాలదన్నట్టు ఇంకా దరిద్రమైన పనులు చేసి అట్లానే ఇంకా దరిద్రంలోకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏ జన్మలోనో పాపం చేశాము, ఈ జన్మలో దరిద్రం వచ్చింది కాబట్టి ఈ జన్మలో స్వచ్ఛంగా బ్రతకాలి, నిజాయితీగా బ్రతకాలి అని తన దగ్గర వచ్చిన తృణమో పనమో 10 మందికి సహాయపడుతూ 10 మందికి ఇస్తూ, ఏ జన్మలో చేసినాం దరిద్రము కాబట్టి ఈ జన్మలో వచ్చింది, ఈ దరిద్రం మళ్ళీ నెక్స్ట్ జన్మలకు రాకూడదు అనుకునేవాడు, వాడు తన జీవితాన్ని 10 మందికి దారబోసి వాడు చీకట్లో నుంచి వెలుగులోకి వెళ్ళిపోతాడు. అంటే తిరిగి నెక్స్ట్ జన్మకు వాడు ఐశ్వర్యం వస్తుంది. ఏ జన్మలోనో గొప్ప పుణ్యం చేసి, కొంతమంది ఏమంటే వెలుగులో నుంచి చీకట్లోకి వెళ్ళిపోతారు. ఏ జన్మలోనో పుణ్యం చేసినాం, ఈ జన్మలో ఐశ్వర్యాలు అబ్బాయి, ఎంత గొప్ప సౌకర్యాలు వచ్చాయి, ఆరోగ్యం ఉంది, అన్ని అనుకూలాలు ఉన్నాయి, అబ్బా గొప్పగా ఉంది అని ఈ జన్మలో బొట్టికోకుంటే ఏమవుతాడు, మళ్ళా పోతే ఇంకా నేను సౌకారం అనిపించుకోవాలా, ఇంకా నన్ను గొప్పోడు అనిపించుకోవాలా అని కూడబెట్టుకుంటే ఊనికి పిల్లికి బిచ్చం వేయకోకుండా జీవించే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు పూర్వజన్మలో పుణ్యం చేసినారు, ఈ జన్మలో గొప్ప ఐశ్వర్యం వచ్చింది, ఈ జన్మలో కూడబెట్టి కుప్పబెట్టుకొని వదిలిపెట్టిపోయారు, మళ్ళా జన్మలో దరిద్రం వస్తుంది. వాడు వెలుగులో నుంచి చీకట్లోకి పోతారు. కొంతమంది వెలుగులో నుంచి వెలుగులో ప్రయాణం చేస్తారు, కొంతమందికి ఏ జన్మ పుణ్యంతోనో నాకు ఈ జన్మలో ఈ సౌలభ్యం అబ్బింది, ఈ సౌకర్యాలు అబ్బాయి, ఈ పుణ్యఫలం వల్ల నేను ఇంత ఐశ్వర్యం అబ్బింది కాబట్టి ఈ జన్మలో ఉన్న ఐశ్వర్యాన్ని దాన్ని సద్వినియోగపరిస్తేనే రేపు జన్మల్లో కూడా నేను ఈ స్థితిలో ఉంటాను అని చెప్పి కొంతమంది ఉన్న దాంట్లో వాళ్ళకు వచ్చింది ఆ యొక్క గొప్ప భావంతో దానము ధర్మము చేస్తూ వాళ్ళు తిరిగి ఈ జన్మలో సుఖాలను మళ్ళీ నెక్స్ట్ జన్మకు పెంపొందించుకొని వాళ్ళు నెక్స్ట్ జన్మల్లో ఇంకా పుణ్యాత్ములై పుడుతూ ఉంటారు. ఇవి వాళ్ళ యోగ్యతలను బట్టి, వాళ్ళ స్థితులను బట్టి వస్తాయి. ఇది ఎప్పటి వరకు రాదు అంటే
ఎప్పటి వరకు మనకు మనసుకి రాదు అంటే దాన్ని అవగాహన చేసుకొని విని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా జీవించడం మొదలైతే దాని పట్ల మనకు ఎరుకగలిగితే మనం ముందుకు వెళ్తాం. అంటే అలాంటి జరగాలంటే ఇలాంటి మాటలు మనం వినాలి. ఫస్ట్ మాటలకు ఫుల్ పవర్ ఉంటుంది, మామూలు పవర్ ఉండదు. చాలామంది మాటలకు పవర్ లేదనుకుంటారు, ఏం చేస్తారప్ప భగవద్గీత అంటాడా? కళాజ్యోతిలో భగవద్గీత పెట్టినారంటే వీళ్ళు పోయి 2 గంటలు కూర్చొని పనిబాటు లేకుండా వింటున్నారు. ఏం మాటలు ఏం చేస్తాయి? వింటారు, మళ్ళీ వచ్చి మళ్ళీ వాళ్ళ చేష్టలు వాళ్ళు చేస్తారు. దానివల్ల ప్రయోజనం ఏముందనే వాళ్ళు కూడా ఉండరు. ఆ మాటల వల్ల ప్రయోజనం ఏమన్నా ఉందా? తెలుసుకున్నోడల్లా ఆచరిస్తాన్నాడా? ఆచరించినప్పుడు దాని నుంచి ప్రయోజనం ఏమి? ఆచరించలేని జ్ఞానం విని ఏం ప్రయోజనం అంటుంటారు. మాటకుండే పవరు అంతా ఇంత లేదు. ఒక రాజు, ఒక చక్రవర్తి ఒక భటుని పంపించాడంట గురువు దగ్గరికి. ఆశ్రమానికి పోయి ఆ గురువుని పిలుచుకోనరా అని చెప్పి పంపి సేనాధిపతిని, మామూలు సైన్యాధిపతి మామూలు సైన్యంలో భటులను పంపించలే, సైన్యాధిపతినే పంపించాడంట. ఆయన గౌరవాదరములతో ఆయన తీసుకొని రాపమ్మని పంపించాడంట. పోయాడంట. వెళ్తే ఆయన శిష్యులకు ఇలా ఉపదేశం చేస్తూ ఉన్నాడంట. ఈయన చూశాడంట. చూశాడు, ఆయన కూడా ఆయన పట్టించుకోలేదంట. ఇప్పుడు గొప్ప విలువైన వాడు వస్తే నేను లేచి కూర్చోవాలా? ఆయన గౌరవాదరాల కోసం నేను పరిగెత్తి ఆహ్వానం పలకాల? నా పనిలో నేనుంటే కరెక్టా? ఆహ్వానం పలికితే కరెక్ట్ అంటారా? ఇప్పుడు మీకు ఆత్మజ్ఞానాన్ని గురించి బోధిస్తూ ఉన్నా, ఈ ఆత్మజ్ఞాన బోధలోనే ఉండాలా లేదా ఎవరైనా గొప్ప వ్యక్తి వచ్చినాడని వాళ్ళ వాళ్ళకు ఎదురేగి వాళ్ళకు ఆహ్వానం పలికితే కరెక్టా లేదా ఇట్లా చెప్తానే ఉంటే కరెక్టా? ఎందుకంటారు? ఎందుకు కరెక్ట్ అంటారు? ఏదైతే కర్తవ్యంగా ఉంటుందో ఆ పని అయ్యేంత వరకు మధ్యలో వదిలి ఇంకో దానికి వెళ్ళకూడదు. కాబట్టి పని మధ్యలో వదలకూడదు. అందులో ఆత్మజ్ఞానం విషయంలో మధ్యలో వదిలిపెడితే మళ్ళా వచ్చి చెప్తే వానికి అర్థమయ్యేకి చాలా కష్టమవుతుంది. కాబట్టి ఆయన అలా చెప్తూనే ఉన్నాడంట. చెప్తూనే ఉన్నప్పుడు సైన్యాధిపతికి, సేనాధిపతి సైన్యాధిపతి కాబట్టి వాడికి అహంకారం ఎక్కువగా ఉంటుంది కదా, ఈ రాజ్యానికంతా నేను సర్వసైన్యాధిపతిని, కాబట్టి నాకు కేవలం ఒక భికారి, ఈయన నాకు విలువ ఇవ్వడా అని అన్నట్టు చాలా గుర్రుని చూశాడంట. ఆయన ఆయన ఏం పట్టించుకోలే అని చెప్తూనే ఉన్నాడంట. చెప్తూనే ఉంటే చూసి కోపం వచ్చి జేవు కళ్ళు జేవురించి ఒక మాట అన్నాడంట. ఆపు అన్నాడంట. ఏం నాయన అన్నాడంట. నీ ఎవరు వచ్చిండేది నీకు అర్థం కాలేదా? నేను సర్వసైన్యాధిపతిని, నేను వచ్చినాననే నీకు లెక్క కూడా లేదు, నన్ను గౌరవించలేదు. లేదు నాయన, నా కర్తవ్యాన్ని నేను నన్ను కర్తవ్యాన్ని ఇష్టంలో ఉన్నాడు అన్నంట. నేను ఆ పని చేస్తున్నాను, ఆ పని అయిపోతుంది, ఇంకా అయిపోవచ్చింది, అయిపోతే నీతో మాట్లాడదామని ఉన్నానంట. ఏం నిలిచిపోతుందా రోజు చెప్పి మాట్లాడకపోతే వదిలే, ఏమి లాస్ట్ వరకు చెప్పాలనేది ఏమన్నా ఉందా? వదిలే, మధ్యలో నువ్వు చెప్పే మాటలకంతా మారిపోయినారా ఏమన్నా? వీళ్ళంతా ఏం మారినారు చెప్పు. ఎవరు మారినారు? ఎవరు మారుతాండారు? చెప్తూనే ఉన్నారు, చెప్తూనే ఉన్నారు. ప్రపంచంలో నీ ఎట్లా వాళ్ళు చెప్పేవాళ్ళు? ఓ వేల మంది ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు. ఎవడు ఏం మారలే, వాడు మారాలనుకునేప్పుడు మారుతారు, నువ్వు మాటలకు మారుతారా అనంట. అంటేనే ఆయన చూసి అక్కడుండే స్టూడెంట్లను లేయండిరా అనంట. 10 మంది లేయండి అంట. వీని తీసుకుపోయి ఆ కాంపౌండ్ అవతల బారేయండి అనంట. నువ్వుకేయండి అనంట. అంటానే ఇంకా అగ్రహోదగ్గుడు అయిపోయి కత్తి చూసి మెడ మీద కత్తి నరికేకి చేయి ఎత్తాడంట. ఆగు ఆగు నాయన అన్నాడంట శాంతంగా. ఏమి ఆగు నాయన అన్నాడంట. ఎందుకు నాయన నీకు అంత కోపం వచ్చింది? నా మీద కత్తి ఎందుకు ఎత్తావు? నా తల తీస్తానని కత్తి తీసావే, ఎందుకు తీసావు అంటే నువ్వు మాట్లాడిన మాట ఏమో తెలుసా అన్నాడంట. అంటే నా మాటకే నన్ను కత్తి ఎత్తిండేది, నన్ను నరికేక. అంటే ఒక నరహత్య చేయడానికి అందులో నేను బ్రాహ్మణహత్య చేయడానికే నువ్వు పూనుకున్నావు అంటే కేవలం ఒక మాటకు వీని బయటికి పడేయి. నేనేం చెప్పిన బయటికి ఎవడు పడేయలే నిన్ను, ఇంకా వాళ్ళు లేలే, వాళ్ళు లేకినే నువ్వు నా మీద కత్తి ఎత్తేసావు. బయట పడేయి అంటున్నావే మాటకు మంచి చెడు నీలో ఉండే కోపాన్ని నీలో ఉండే కీడును పనిచేసేటప్పుడు మంచికి పనిచేయదు అంటావా మాట? నిన్ను దరిద్రుని చేయడానికి అది, నిన్ను అంత పాప పంకిలం చేయడానికే వస్తే పుణ్యం చేయడానికి పని చేయదు అది మాట? మాట సామాన్యమైంది కాదు నాయన, మాటకుండే పవరు ఏటికి వేటికి లేదు, అంత పవర్ ఉంటుంది అని చెప్పాడంట. మాటకుండే శక్తి అపారం. ప్రపంచంలో ఒక్క మాటతోనే జ్ఞానోదయం తెలుసుకొని జ్ఞానోదయం పొందిన మహానుభావులు కూడా ఉన్నారు. ఎన్ని మాటలు చెప్పాడు నారదుడు? 8 దినాలు చెప్పాడు వాల్మీకి? ఎన్ని మాటలు చెప్తే ఒక్కరోజు చెప్పిన దానికే ఋషి అయిపోయాడు ఆయన మహారాక్షసుడు. ఏ మాట ఎక్కడ ఏం ఎలా పనిచేస్తుందో మనకే తెలియదు. కాబట్టి మాటకుండే పవరు మామూలుగా ఉండదు. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఆత్మకు సంబంధించిన జ్ఞానం, మన స్వరూప జ్ఞానానికి సంబంధించిన జ్ఞానం మనకు ఎంత
మనలో చైతన్యం తెస్తుందంటే ఎన్ని మార్పులు జరుగుతాయంటే అన్ని మార్పులు జరుగుతాయి. అయినా ఎంత గొప్ప జ్ఞానమైనా కూడా ఎవరికి అర్హత ఉందో వాళ్ళే వస్తారు, ఎవరికి అర్హత ఉందో వాళ్ళే వింటారు. వాళ్ళ పుణ్యం కూడా అక్కడ పండిండల్లా, పండినప్పుడే ఆ మాటలు వినడానికి కూడా మనకు అర్హత లభిస్తుంది, పండకపోయినప్పుడు రాదు. భగవద్గీతలో 5000 సంవత్సరాల కిందట పుట్టింది భగవద్గీత. ఇంతవరకు భగవద్గీత కనీసం అది భగవద్గీత ఏందో కూడా నాకు 38 వయసుకి ఏమీ తెలియదు. భగవద్గీత అని పేరు విన్నామే కానీ దాని గురించి నా స్పర్శ కూడా తెలియదు. అంటే అంతవరకు నా కర్మ అడ్డుకు తగిలింది, అక్కడ వరకు నాకు 38 ఏళ్ళ తర్వాతనే అర్హత ఉంది కాబట్టి అక్కడి నుంచి నేను ఆ పుస్తకం పట్టుకోవడం జరిగింది. ఎప్పుడు మన చేతికి ఏం రావాలో వస్తాయి ప్రారంభానుసారంగా. వచ్చినప్పుడు మనం సద్వినియోగపరచుకోవాలి దేన్నైనా. అయితే అవకాశాలు నిరంతరము తలుపు తట్టవు. మనకు దరిద్రం ఎన్నోసార్లు తలుపు తడుతూనే ఉంటుందంట దరిద్రం. అయితే అదృష్టం మాత్రం ఎప్పుడోసారి తడుతుందంట. తట్టినప్పుడు నిద్రపోయినామనుకో మనము మళ్ళా తిరిగి దరిద్రంలోనే ఉంటామంట. కాబట్టి దాన్ని తలుపు తట్టినప్పుడు మనము ఇక్కడ 360 రోజుల్లో ఎన్నాళ్ళు జరుగుతుంది ఇక్కడ క్లాసు, 7 రోజులు జరుగుతుంది. ఈ 7 రోజులు నిద్రపోయి మళ్ళీ రేపు 7 రోజులు అయినాక భగవద్గీత తిందామంటే ఇక్కడికి వచ్చి కళాజ్యోతిలోకి వచ్చి భగవద్గీత తినాలంటే అవుతుందా? కాదు. ఎందుకంటే అందుకే ఇప్పుడు ఇక్కడ ఎవరికి అర్హత ఉంటుందో వాళ్ళు వస్తారు అని చెప్పి ఇక్కడి నుంచి భగవానుడు సర్వకర్మలను నాయందు సన్యసించి ఆశ మమత సంతాపములు వీడి నీ కర్తవ్యము యుద్ధము నర్పము, నాకు సమర్పణ భావం చేయి, నువ్వు సమర్పించుకో, భగవంతునికి సమర్పణ చేయమంటున్నాడు. అందుకే ఆత్మకు సమర్పణ చేయాలి మనం. ధ్యానం చేయడం అంటే చాలామంది ధ్యానం అంటే ఏమొస్తుంది, కళ్ళు మూసుకొని కూర్చుంటే అంటే కళ్ళు మూసుకొని కూర్చొని నీ మనస్సు బుద్ధి చిత్తహంకారాలను వదిలి ఆలోచనలన్నీ వదిలిపెడితే ఆ యొక్క సంకల్ప త్యాగం వల్ల నీ స్వరూప జ్ఞానం మన స్వరూప జ్ఞానం మనకు అవగాహనలోకి వస్తుంది. ఆ సంకల్ప త్యాగం పరిపూర్ణంగా చేయగలిగిన వానికి మాత్రమే స్వరూప జ్ఞానం అందుతుంది, మామూలులకు అందదు. 45 నిమిషాలు సమాధి స్థితిలో అంటే ఆలోచనారహిత స్థితిలో కూర్చొని ఆ నిష్టలో ఉండగలిగితే 100 జన్మల్లో చేసిన పాపాలు కూడా భస్మమవుతాయి అర్జున అంటాడు ఉత్తరగీతలో కృష్ణుడు. 100 జన్మలు 45 నిమిషాలు ఒక ముహూర్త కాలం ఎవడైతే ఆలోచనారహిత స్థితిలో సమాధి స్థితిలో ఉంటాడో వాడికి 100 జన్మల పాపాలన్నీ కూడా భస్మిపటలమైపోతాయంట. అంత గొప్ప సౌలభ్యం ఉంది. అయితే మనము దానికోసం ప్రయత్నించడంలే. అందుకే తెలిసిన మహానుభావులు ఎంతోమంది చెప్పారు, బయట కాదు వెతికేది, భగవంతుని లోపల వెతుకు. ఏదో భగవంతుడు అంటే ఒక నమ్మకం కాదు, అది మన అంతర్గత ప్రకాశం, ఒక అంతర్గత అనుభూతి. అది ఆ అనుభూతి కోసం ప్రయత్నించాలి మనం. ఎంతసేపు బయట తిరిగినా లేదు, అడవి తిరగజెక్క ఆకాశమన లేదు, అవని తీర్థయాత్రలందు లేదు, వడలు శుద్ధి చేసి ఎడని చూడరా అంటాడు. అంతరంగమందు ననువుగా ఆస్వాదింప దళపదళప ముక్తి తనకు గలుగు, బాహ్యరంగమందు భాషింపదలిగిన విశ్వదాభిరామ వినురవేమ అంటాడు. అంతరంగంలో వెతుకు, బాహ్యంలో వెతికితే నీకు భగవంతుడు దొరకడు. నిన్ను నీవు ఎరుగగనించిన మనమున సంకల్పములు మానగలరా, అనుమానరహితముగా మరి వినయంబగ గురుని బట్టి వెదుకుమేమా అంటాడు. వినయంబగా గురుని బట్టి వెదుకుమేమా అంటాడు. మనసులోని ముక్తి మరి ఒక చోట వెతుకుబోవువాడు వెర్రివాడు, గురి శంకన పెట్టి గొల్ల వెతుకు రీతి విశ్వదాభిరామ వినురవేమా అంటాడు. ముక్తి ఎక్కడో ఉంది, ఎక్కడో ఉంది అని ముక్తి కోసము ఎక్కడెక్కడో పోతున్నాం. కాశీ పోతున్నాం, రామేశ్వరం పోతున్నాం, ఇంకెక్కడెక్కడో తిరుగుతున్నాం. మనకు ముక్తి మాత్రం రావడంలా. ఎందుకంటే ఎక్కడైతే భగవంతుడు ఉన్నాడో అక్కడ వదిలేసి, భగవంతుడు ప్రత్యక్షంగా ఉండేసాటి వదిలేసి, అవ్యక్తం వేయచ్చాటు వదిలేసి అవ్యక్తంగా పరుగులు పెడుతున్నాం. అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అణువణువులోనూ భగవంతుడు ఉన్నాడు. అక్కడ అవ్యక్తంగా రాళ్లలోనూ రప్పల్లోనూ కూడా భగవంతుడే ఉన్నాడు. అక్కడ అవ్యక్తంగా ఉన్నాడు, ఇక్కడ వ్యక్తం అవుతున్నాడు. వ్యక్తమైనటువంటి భగవంతునే జోన్లేలోను అవ్యక్తంగా ఉండేటటువంటి భగవంతుని నా ఎదురుగానే భగవంతులు ఉన్నారు. ఈడుండే భగవంతుని నా ఎదురుగా ఉండేటటువంటి భగవంతుని నేను చూడలేక ఎక్కడో ఉండే భగవంతుని చూడాలంటే అవుతుందా? తీర్థయాత్రలు పోయినా, కాశీకి పోయినా, రామేశ్వరం పోయినా నీకు అక్కడ సహవాస దోషాల వల్ల, అక్కడ స్థల ప్రభావాల వల్ల నీకు పుణ్యమైతే రావచ్చు కానీ ముక్తి రాదునైనా అంటున్నాడు. గంగలో పోయి మునిగినా నీకు ముక్తి సంభవం కాదు అంటున్నాడు. నీట మునిగిన వాడు నిర్మలాత్ముడుగాడు, బాధమైన ముక్తి పదవిగనడు,
నీటి కోడి ఎప్పుడు నీటిలో మునగదా విశ్వదాభిరామ వినరవేమ అంటాడు. నీళ్ళలో మునిగిన మాత్రం నిర్మలాత్ముడివి కాలేవు. బాధమైన ముక్తి పదవి గనడు. నీటి కోడి ఎప్పుడు నీటిలో మునగదా, ఆ నీటి కోడి ఎప్పుడూ గంగానదిలోనే మునిగి తేలుతా అంటాయి, దానికి ఏమైనా ముక్తి వచ్చిందే అంటాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఎక్కడ భగవంతుడు ఉన్నాడో అక్కడ వెతకడం లే, భగవంతుడు ఎక్కడ లేడో అక్కడ వెతుకుతున్నాం. అందుకే మనము ఇన్ని జన్మలుగా భంగపాటు చెందుతూనే ఉన్నాం, ఆ భగవంతుని అనుభూతి పొందలేకపోతున్నాం. కారణం ఎప్పుడైతే భగవంతుని మనలో ఉన్నాడు, ఒక్కటే క్లారిటీ అడిగాడు ఏమని, కృష్ణ ఎక్కడుంటాడంటే ఈశ్వర సర్వభూతానాం అంటాడు, హృదయసే అర్జున తిష్టతి అంటాడు, ప్రతి ఒక్కని హృదయంలోనూ భగవంతుడు ఉన్నాడు అంటాడు. ఎడ్డపి శాది భగవంతుని కంటే ఇదే అంటాడు, నీ హృదయమే అంటాడు. ఎప్పుడైతే మన హృదయం శుద్ధి అవుతుందో, హృదయ శుద్ధి ఎప్పుడు కలుగుతుందో, హృదయం ఎప్పుడైతే లెస్సగా ఉంటుందో అప్పుడు భగవంతుడు అక్కడే సాక్షాత్కారం ఉంది అంటాడు. ఎక్కడికో వెళ్తే కాదు, నీ హృదయం లెస్ అయినప్పుడు భగవంతుడు లభిస్తాడు అంటాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. కాశీ కాశీ అనుసు కడివేడుకతో పోదురు, అందుగల దేవుడు ఇందులేడే, అందు ఇందుగలడు హృదయం లెస్ అయినా. ఆడైనా ఉన్నాడు, ఈడైనా ఉన్నాడు, ఆడైనా ఉన్నాడు, అంతటా కనపడతాడు నీకు ఎప్పుడు, నీ హృదయం లెస్ అయితే. హృదయాన్ని లెస్స చేసుకో, హృదయశుద్ధి చేసుకోమని చెప్తాడు. అయితే మనం అలా ఎంతోమంది మహానుభావులు మాటలు చెప్పినారు, అవి పెడచెవిన పెట్టి మన పనిలోనే మనం నిమగ్నమై ఉన్నాం. కనీసం ఎక్కడికి వెళ్ళినా కూడా దాని ప్రయోజనం ఖచ్చితంగా ఏమి అని తెలుసుకొని వెళ్ళు అంటాడు భగవద్గీతలో కృష్ణుడు. నువ్వు ఏదైనా కూడా దాన్ని పూర్తిగా స్పష్టంగా తెలుసుకొని మాత్రమే వెళ్ళు, గుడ్డిగా వెళ్ళొద్దు అంటాడు. గుడ్డితనంతో వెళ్ళొద్దు, జీవితాంతం నేను గుడికి పోయినా, గుడి నుంచి వచ్చినా, గుడికి పోయినా, గుడి నుంచి వచ్చినా ఏం ప్రయోజనం ఉందంటే చెప్పలేము. ఎందుకంటారు, జీవితాంతం గుడికి పోతూనే ఉన్నాం, వస్తూనే ఉన్నాం. ఎవరి కోసం వెళ్తున్నామంటే భగవంతుని కోసం అంటున్నాం. భగవంతుని ఏమన్నా నువ్వు అనుభూతి ఇప్పుడేం కనపడినాడు నీకంటే కనపడలే. ఎందుకు కనపడలే, ఎందుకు కనపడలే, కనపడినప్పుడు ఎందుకు పోవాలా, కనపడేట్టుగా పోవాలా అంటే అక్కడ ఏమైనా ప్రయోజనం ఉందా లేదా, గుళ్ళు గోపురాల్లో ప్రయోజనాలు లేవా, ఉంటే ఏం ప్రయోజనం ఉంది అని తెలుసుకొని పో, దాని నుంచి ప్రయోజనం పొందొచ్చు. తెలుసుకోకుండా పోతే గుడ్డిగా పోయి గుడ్డిగా వచ్చేది పోయేదే ఉంటుంది, కానీ అక్కడ ప్రయోజనాలను పొందలేవు అంటాడు. గుళ్ళో కూడా 5 చక్రాలు ఉత్తేజితం అవుతాయి. అయితే చాలామందికి తెలియదు, గుడికి పోతున్నాం వస్తున్నాం, మా నాయన పోయినాడు, మా తాత పోయినాడు, నేను పోయినా, నా మనవడు పోతాడు, నా కొడుకు పోతాడు, అందరూ జన్మజన్మలుగా పోతూనే ఉన్నాము. అక్కడ ఏముంది అనేది ఎవరికి అర్థం కాకుండా పోతున్నాం వస్తున్నాం. అందుకే భగవద్గీతలో చెప్తాడు, శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానా ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫల త్యాగ త్యాగాచాంతిర అనంతరం అంటాడు. వివేకరహితములకు సాధనముల కంటే జ్ఞానం మేలు, జ్ఞానం కంటే చిత్త ఏకాగ్రతకి హేతువుకు ధ్యానం మేలు, ధ్యానం కంటే సర్వకర్మ ఫల త్యాగం మేలు, త్యాగం వల్ల లభించి శాంతి త్యాగం కంటేనే కూడా మేలే. అవివేకంతో చేసే పనుల కంటే వివేకంతో చేసే పని గొప్పది అంటాడు జ్ఞానం మేలు అని. అంటే ఇది సరైంది, ఇది సరిగా ఉంది, ఇది ఇది చేస్తే మనకి ప్రయోజనం ఉంది, ఇది చేస్తే ఇది నిష్ప్రయోజనమైంది అని తెలుసుకొని చేయమంటాడు. జ్ఞానం కంటే కూడా చిత్త ఏకాగ్రతకి హేతువుకు ధ్యానం మేలు. తెలిసిన తర్వాత ఆ ప్రయోజనాన్ని పొందాలంటే మనోనిశ్చలత కావాలి. ఆ మనోనిశ్చలత కోసం ధ్యానం చేయాలి. ధ్యానం చేసినటువంటి వాడే ఆ ప్రయోజనం ఉందని తెలిసిన తర్వాత దాన్ని పొందడానికి వానికి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఆ శక్తి సామర్థ్యాల కోసం వాడు ధ్యానం చేయాలి. అనుభవానికి తెచ్చుకునే కళ అది. ధ్యానం కంటే కూడా సర్వకర్మ ఫలత్యాగం మేలు అంటాడు. తెలిసిన తర్వాత సర్వకర్మ ఫలత్యాగం, నేను మనస్సు కాదు, బుద్ధి కాదు, చిత్తాన్ని కాదు, అహంకారాన్ని కాదు, శరీరం కాదు, ఇంద్రియాలు కాదు, వీటికి అతీతుడైన ఆత్మస్వరూపుణ్ణి, వీటికి నేను సాక్షి స్వరూపుణ్ణిని ఎవడైతే తెలుసుకుంటాడో అది ఇంకా గొప్పది. అదే సర్వ కర్మ ఫలత్యాగము అంటే సర్వాన్ని తన మనస్సు బుద్ధి తనకు అన్యంగా ఏవైతే ఉన్నాయో, ఏవైతే నేను అనుకుంటున్నానో వాటి అన్నింటినీ వదిలి నేనేదో నన్ను నేను తెలుసుకొని నావి కాని దానిల పట్ల అహంకార మమకారాలను వదిలేస్తే అదే సర్వకర్మ ఫలత్యాగం. ఆ త్యాగం వల్ల అలా సన్యాసి అంటే వాణ్య సన్యాసి అంటారు. క్షణం అంతేగాని సన్యాసం అంటే గుడ్డలు మార్చుకుని మాత్రమే సన్యాసి కాదు అంటాడు. అది ఫలరాహిత స్థితి కలిగినప్పుడే సన్యాసి. మొత్తం తనలో ఉండేటటువంటి తన ఆత్మకు అన్యంగా ఉండేటివన్నింటినీ అహంకార మమకారాలు వాటి పట్ల అహంకార మమకారాలను ఎప్పుడైతే వదిలిపెడతా, శరీరంలో ఉన్నాం, శరీరాన్ని వదిలిపెట్టమని చెప్పలే, శరీరం ఉండే అహంకారం వదులు, నేను శరీరం అని దీని మమకారం వదులు, నేను మనస్సు అనే అహంకారం వదులు, దాని మమకారం వదులు, బుద్ధి నేను అనే అహంకారం, నేను తెలివైనని చాలా గొప్ప నేను అహంకారాన్ని వదులు, దానిపైన మమకారం వదులు, ఇలా అన్నీ ఇవన్నీ అంతఃకరణ ధర్మాలే, ఆత్మధర్మాలు కావు, వాటికి అతీతుడైన ఆత్మస్వరూపుని నువ్వు అని తెలుసుకో. తెలుసుకొని వాటిని అన్నిటిపైన అహంకార మమకారాలు ఎప్పుడైతే జారిపోతాయో అప్పుడు వాడికి ఏం లభిస్తుంది, శాంతి లభిస్తుంది.
ఈ త్యాగం వల్ల ఏం లభిస్తుంది అంటాడంటే భగవానుడు ఈ శ్లోకంలోనే శాంతి లభిస్తుందయా అంటాడు. దీంట్లోనే ఎంత జ్ఞానం ఇమిడ్చాడో పరంధాముడు. వివేకరహితములకు సాధనముల కంటే జ్ఞానం మేలు, జ్ఞానం కంటే చిత్త ఏకాగ్రత ఏదు ధ్యానం మేలు, ధ్యానం కంటే సర్వకర్మ ఫల త్యాగం మేలు, త్యాగం వల్ల మించి శాంతి త్యాగం కంటే కూడా మేలే. ఆ సర్వము త్యజించి వాటి పట్ల అహంకారం అమకారాలను వదిలినప్పుడు కలిగే శాంతి అన్నిటికంటే గొప్పది నాయనా. అదే బ్రాహ్మీ స్థితి అంటారు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నయనాం ప్రాప్య ముహ్యతి స్థిత్వా శ్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణం మృత్యతి అంటాడు. ఓ అర్జున, ఇదంతయు బ్రహ్మ సంబంధమైన స్థితి. ఈ స్థితి అందున్నవాడు అన్నిటికి మోహమును జందనేరడు. అంత్యకాలమునకు ఎవడు ఇట్టి స్థితి అందుండును వాడు పరబ్రహ్మ రూప మోక్షమును బడయిచున్నాడు. వాడే ముక్తుడు. ఈ శరీరంలో ఉన్నట్టే వాడు జీవన్ముక్తుడు. శరీరం వదిలిన తర్వాత కూడా ముక్తుడే. ఇది కావాల. అయితే మనం గుడ్డిగా పోతుంటేనే వస్తుంటాం. జన్మ జన్మలుగా మనం ఆ పనులు చేస్తూనే ఉన్నాము. దాని గురించిన అవగాహన లేక చేస్తున్నాం. అలవాటు ప్రకారమే చేస్తున్నాం. ఎందుకు పోతున్నావు గుడికి అంటే ఓ 10 రోజులు నెల బాగా పోయేది అలవాటు చేసినా పోతున్నా వస్తున్నా. ఏమొస్తుందో ఏముందో అది ఏం ప్రయోజనం ఉందో ఏం నిష్ప్రయోజనమో మనం పోయేది ఏమీ తెలియదు. అలవాటు దాని బలంతో బాతాడాం. అవగాహనతో పోలే. అక్కడ అవగాహనాపూరుడు ఏం చేస్తాడంటే అలవాటుతో పోడు. ఇక్కడ వచ్చినాము, ఇక్కడ మనం చేసే పనికి ఏమైనా ప్రయోజనం ఉందా? కళ్ళు మూసుకొని కూర్చుంటాను. కళ్ళు మూసుకొని ఊరికే కూర్చుంటే అందరు కూర్చుంటాంటారు కదా, నేను కూర్చుంటే ప్రయోజనం ఏముంది? నాకేమైనా ప్రయోజనం కనపడుతుందా దీంట్లో? గ్రహించాలా, దాన్ని అవగాహన అంటాడు. అలా అవగాహన లేకపోతే గుడ్డిది అవుతుంది. ఇది గుళ్ళో కూడా 5 చక్రాలు ఉత్తేజితం అవుతాయి. దాని గురించి తెలిసే మహానుభావులేలు. అజ్ఞాని కూడా 5 చక్రాలే యాక్టివేట్ కావడానికి ఆదిశంకరాచార్యులంత మహానుభావుడు కూడా ఆ పద్ధతి ఆ ప్రాసెస్ పెట్టాడంటే అమాయకులు ఏమీ తెలియనటువంటి అల్పబుద్ధులకు కూడా అక్కడ తగిన ప్రయోజనం ఆ ప్రాసెస్ ఎవరైనా చేస్తే వస్తుంది అనే ఉద్దేశంతో పెట్టాడు. అయితే మనమేమైందంటే గుడ్డికి పడిపోయాము. వాళ్ళు దిద్దడం కరెక్టే. వాళ్ళు దిద్దిన తర్వాతనే చదువు రావాలా? మనం ఇంత డిగ్రీలు రావాలంటే ముందు ఫస్ట్ వాళ్ళతో మొదలవ్వాల్సింది రైటే. అయితే పల్లాపులో వాళ్ళు దిద్దితే ఏమవుతుంది? 24 జన్మ జన్మలో వాళ్ళు దిద్దుకుంటూ కూర్చుంటే ఏమవుతుంది? మనకు ఎదుగులేదు, బొదుగులేదు. అసలు ఆ దిద్దేటి కూడా అలే మనకు కనపడకుండా పోతాయి. దిద్ది అది దాని రూపం కోల్పోతుంది. అలా మనకు ఇప్పుడు మనం కూడా తిరిగి గుల్లుచుట్టాం. దాని రూపమే కోల్పోయింది, దాని స్పర్శే కోల్పోయినాం. అక్కడ ఏముందో కూడా తెలియకుండా అయిపోయింది. గుడ్డిగా దిద్దుతూనే ఉన్నాం. అలా అయిపోతాయి వీళ్ళు ఎక్కి రావాలా అనే విఘ్నత ఉండాలి. వీళ్ళు అయిపోతాయి రూరులు వాళ్ళు అయితే ఏలు కావత్తులు మావత్తులు రావత్తులు రావాలి. ఆ తర్వాతే చదువు బిగున వల్ల అక్కడి నుంచినే విఘ్నత విజ్ఞానము పొందాలి. అయితే మనము ఆ పనులు చేయలేదే, నిరంతరము తిరుగుతూనే ఉన్నాం. ఉడికిపోయినా దాని ప్రయోజనం ఉంది. 5 చక్రాలు యాక్టివేట్ అవుతాయి. మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ 5 చక్రాలు ఉత్తేజితం అవుతాయి. కొద్దిగా అనగానే దాని ప్రయోజనం ఉంది. అడ గుళ్ళేకి ఫస్ట్ పోతానే మంచి స్మెల్ వాసన వస్తుంది. ఫస్ట్ ఆ వాసన పైన ఒక్క కొన్ని సెకండ్లైనా మనస్సు నిలిపితే మన మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుంది. అక్కడ 1000 నాళ్ళు శుద్ధి అవుతాయి. నాడీశుద్ధికి సంబంధించిన విషయం అది. గుళ్ళు ఊరికే కట్టలే. భగవంతుడు డైరెక్ట్గా ఎవరికి దర్శనం ఉండదు. మన చక్రాలను ఉత్తేజితం చేసుకొని దాన్ని పరిశుద్ధం చేసుకోవాలి. హృదయం లెస్ అయినా హృదయం లెస్ కావాలంటే చక్రాల్లో ఉండేటటువంటి మాలిన్యాలను తొలగించుకోవాలి. కొన్ని జన్మలుగా మలినమైపోయాయి, ఆ మాలిన్యాలను తొలగించుకోవాలి. గుళ్ళకి వెళ్తే ఫస్ట్ వాసన వస్తుంది. ఎందుకు పెట్టారు తెలుసా ఆ ప్రాసెస్? ఆ వాసన పైన కొన్ని సెకండ్లైనా మనస్సు నిలపగలిగితే ఉద్బత్తిలు కానీ కర్పూరాలు కానీ ఎందుకు వెలిగిస్తారంటే మన గుళ్ళకి పోతానే ఫస్ట్ ఆ మనస్సు దానిపైన ఆ స్మెల్ పైన కొన్ని సెకండ్లైనా నిలపగలిగితే మన మూలాధార చక్రం యాక్టివేట్ అయ్యి దానికి సంబంధించిన నాడులన్నీ శుద్ధి అవుతాయి. భూతత్వానికి సంబంధించిన నాడులన్నీ శుద్ధి అవుతాయి. 2వది జలతత్వం. గుళ్ళేకపోతానే మనకు ప్రసాదాలు పెడతారు. ఏదో పాప మనం నోరు సప్పగుందని వచ్చి ప్రసాదంకి వచ్చినారని పెట్టలేవాళ్ళు. ఎందుకు తెలిసా పెట్టింది ప్రసాదము? ప్రసాదము తినేటప్పుడు అది జలతత్వానికి సంబంధించిన విషయం, ఆ స్వాధిష్టాన చక్రానికి సంబంధించిన విషయం. అలా ప్రసాదం తీసుకుంటూ దానిపైనే మనస్సు నిమగ్నం చేస్తే కొన్ని సెకండ్లైనా మన స్వాధిష్టాన చక్రం ఉత్తేజితమై ఆ జలతత్వం ఉత్తేజితమై జల సంబంధమైన రోగాలన్నీ పోతాయి. 1000 నాడులు శుద్ధి అవుతాయి. 3వది మణిపూరక చక్రం. అగ్నితత్వం రూపం అంటే భగవంతుని బ్రహ్మాండంగా అలంకరిస్తారు. ఎందుకు తెలుసా? చూపు అంటే ఆ చూపు నిలపడానికి కొన్ని సెకండ్లైనా ఆ రూపం పైన ఆనందం పైన మనస్సు నిలిపితే అక్కడ మన మణిపూరక చక్రం ఉత్తేజితం అవుతుంది. దానికి సంబంధించిన నాడులన్నీ ఉత్తేజితమవుతాయి. అక్కడ అగ్నితత్వం మేల్కొంటుంది.
అగ్నితత్వం మేల్కోవాలి అంటే మనం కొంచెం సేపు అయినా ఆ రూపం పైన మనస్సు నిలపాలి. మనకి నిరంతరము చంచలంగా ఉంటుంది. అలా చంచలమైన మనస్సును అద్భుతమైనటువంటి అలంకారం పైన మనస్సు నిలిపితే అందులో ప్రకృతి తత్వాలతో అక్కడ పూలు పుష్పాలు ఆకులు దానలు దీనలతో అక్కడ పెట్టింటారు. ఆ గోపురం యొక్క స్ట్రక్చర్ కూడా ఏం పెట్టింటారంటే ఆ విశ్వశక్తి ఎంటర్ అయ్యేదానికి అనుకూలంగా పెట్టింటారు. అవి లాగుతూ ఉంటాయి ప్రకృతి వస్తువులు. లాగినప్పుడు నువ్వు ఎప్పుడైతే దానిపైన చూపు నిలిపావో ఆ లాగిన శక్తిని నీలో లోపలికి వచ్చేస్తుంది. అది విశ్వశక్తి. ఆ విశ్వశక్తిని ఆ విధంగా అయినా గ్రహించి మన మణిపూరక చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవడానికి అక్కడ ఆ ప్రాసెస్ పెట్టారు. నాలుగోది వచ్చి అనాహత చక్రం. అనాహత అంటే వాయుతత్వం. స్పర్శ ఇలా రెండు చేతులు పెడితే స్పర్శ వస్తుంది, ఇలా హృదయానికి తాకిస్తే స్పర్శ వస్తుంది, ఇలా నుదుటికి తాకించినా స్పర్శ వస్తుంది. ఆ స్పర్శ పైన మనస్సు ఎవరైనా నిలబెట్టగలిగితే మన అనాహత చక్రం ఉత్తేజితమవుతుంది. ప్రేమతత్వం. ఇక్కడ ప్రపంచంలో ఉండేటువంటి వాటి వాళ్ళందరిలోనూ భగవంతుడున్నాడు అనే భావాన్ని వ్యక్తపరచడానికి ఈ చక్రం అత్యద్భుతంగా శుద్ధి కావాల్సి ఉంటుంది. ఈ చక్రం శుద్ధి కాకుంటే ప్రేమతత్వం మనిషి కలవడదు, ప్రేమించలేడు ఏ జీవిని కూడా. ఏ జీవినైనా ప్రేమించాలి అంటే ఈ చక్రం శుద్ధి కావాలి. ఇది పరిశుద్ధంగా ఉంటే ప్రేమభావం తనంతటదే పుడుతుంది. అందుకే మన పెద్దలు కేవలం ఏదో గుళ్ళుకు పోయినప్పుడు మాత్రమే నమస్కారం అని చెప్పలే. పెద్దల దగ్గర కూడా రెండు చేతులు పెట్టి నమస్కరించేది ఎందుకు పెట్టారు అంటే ఇలానైనా ఈ హృదయ చక్రాన్ని హృదయం పరిశుద్ధం చేసుకోవడానికి పెట్టారు. అందుకే రెండు చేతులు ఇలా రెండు చేతులు పెట్టినప్పుడు ఆ స్పర్శనే గమనించాలి. నుదుటికి పెడితే నుదుటిలో స్పర్శనే గమనించాలి. ఇలా గమనించగలిగితే మనకు ఆటోమేటిక్గా మన అనాహత చక్రం యాక్టివేట్ అవుతుంది. ఇంకా విశుద్ధ చక్రం శబ్దం. గంట పెట్టినారు. ఎందుకు పెట్టినారు గంట తెలుసా? గంట కొడతానే టంగ్ అంటానే ఒక్క ఏటు కొడతానే మన ఇంద్రియాలు ఎన్నో విషయాల పైన పోయేటటువంటి మనస్సు ఒక్కసారిగా ఆ శబ్దం పైనకు వస్తుంది. వచ్చినటువంటి మనస్సును టంగ్ అని స్లోగా ఆగిపోయేటటువంటి శబ్దం వెంటే పోనిస్తే అలా పోయి ఒక్క సెకండ్ అలా ఆగిపోతుంది. కొన్ని సెకండ్లు అలా ఆగిపోతుంది మనస్సు. అది కరెక్ట్ ప్రాసెస్ చేస్తే ఖచ్చితంగా విశుద్ధ చక్రం యాక్టివేట్ అవుతుంది. ఈ విశుద్ధ చక్రం ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో మన లే నుండి కొన్ని వేలాది నాడులు ఉత్తేజితమైపోతాయి. ఆ విశ్వశక్తిని గ్రహించే సంసిద్ధతను కలిగి ఉంటాయి. అందుకై అప్పుడు ఆ విశ్వశక్తి మనలోకి ప్రవేశించినప్పుడు 72,000 నాడులు శుద్ధి చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఈ మెల్లిమెల్లిగా ఒక చక్రం నుంచి ఒక చక్రం అన్నీ క్లీన్ చేసుకుంటూ వెళ్ళి ఆ యొక్క విశ్వశక్తిని ఎప్పుడైతే తీసుకుంటామో అక్కడ 72,000 నాడులో ఎప్పుడు క్లీనింగ్ వస్తుందో అప్పుడు కన్ను మూసుకొని కూర్చుంటే ఆజ్ఞాచక్రంలోకి ప్రవేశించేకి వీలవుతుంది. ఇక్కడ 5 సెన్స్ను సిద్ధం చేసి 6th సెన్స్లో ప్రవేశించడానికి మానవునికి ఉపయోగం ఉంది. ఆ 6th సెన్స్ వల్ల ఆత్మజ్ఞానం లభించేకి వీలుంది. ఆ 6th సెన్స్ కోసమే మనము అన్నీ తిరిగిన తర్వాత అన్ని ప్రాసెస్ అయిపోయిన తర్వాత కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చో అని చెప్తారు మన పెద్దలు. పెట్టారు ఆ ప్రాసెస్. అయితే ఇప్పుడు మన వాళ్ళు ఏమైందంటే అన్నీ తిరుక్కొని వచ్చినాం, టెంకాయలు కొట్టించినాం, పూలు పెట్టినాం, అభిషేకాలు చేపించినాం, రెండుసేపు కింద మోపు మోపు పైకి వెళ్ళిపో అంటారు. మోపేది మోపే దాటుకు వచ్చినాం. ఇప్పుడు ధ్యానం చేసే స్టార్ట్ లేము మనం ఇప్పుడు. ఎందుకంటే దాని గురించి లేదు, తెలియదు మనకు. ఎందుకు చేస్తారు, ఎందుకు కూర్చోమంటారని తెలియదు. ధ్యానంలో కూర్చోమని చెప్తే ఊరికే కూర్చుండేది మొదలుపెట్టినారు. ఊరికే కూర్చుండేది కూడా చాలా చెప్పలే. అట్లా కూర్చొని ఇట్లా లేయల్లా ఎర్రమోపు అంటుంటారు మనోళ్ళు. ఆటికిది కదా సరిపోయాం. ఏమీ తెలియదు. ఎందుకంటే అవి కనీసము ఆ గుళ్ళలో ఉన్న పూజార్లకే తెలియదు. ఇప్పుడు అక్కడ ఏం ప్రయోజనం ఉందని తెలిస్తే కదా వాళ్ళు అని చెప్పేది. అందులో వాళ్ళు ఖచ్చితంగా లిస్ట్ ఇది పెట్టాలి బోర్డు. అది ఈ పని చేస్తే ఇది, ఈ పని చేస్తే ఇది వస్తుంది, ఈ పని చేస్తే ఇది వస్తుంది. అది పెట్టేవాడు లేడు. అందులో ఆడు కట్టించేవాళ్ళు ఒకడు పెళ్ళకోడు, రాయకోడు, గుట్టకోడు, చెట్టుకోడు, వాని పేర్లే ఉంటాయి. ఇంక దేనినాడు పెడతారు పాపం. అట్లా అయింది మన పరిస్థితి ఇప్పుడు. వాళ్ళ బోర్డులకే సరిపోతుంది. ఎవరు మనం పోయిన వాళ్ళం కూడా ఇంతవరకు వాళ్ళెవరు మనుషుల బోర్డులు లేకుండా ఈ బోర్డు ఉంటే కానీ మనం చూసేవాళ్ళం మేము. పాపం ఒకవేళ ఇప్పుడు ఈ బోర్డు వేసినా కూడా ఈ బోర్డు కనపడదు మనకు. వాడెంత ఇచ్చినాడు, ఈడెంత ఇచ్చినాడు, ఇవే చూస్తూ అంటాం. మన సూపు అంతా ఇట్లా ఈ వైపు పడిపోతుంది. ఈ విధంగా తయారైపోయినాం మనం. ఇది మన పరిస్థితి ఇప్పుడు. భగవంతుడు అంటే నమ్మకం కాదు, అది మన అంతర్గత యొక్క ప్రకాశం, దాని అనుభూతి. అనుభూతి నీకు ఉందా లేదా అనేది చూసుకోవాలి. అనుభూతి లేకుండా పోయేది వచ్చేది ఎన్నిసార్లు పోయి ఇచ్చినా ఏమీ
ప్రయోజనము ఉండదు. మనశ్శాంతి వస్తుందంటే నేను ఎవరు నన్ను అడుగుతుంటా ఏమొస్తుంది, గుళ్ళకి పోయిన నిన్నాళ్ళు మీ 30 ఏళ్ళు పోయినారు ఏమొస్తుందంటే మనశ్శాంతి వస్తుంది. మనశ్శాంతి ఉంటే ఇంక మళ్ళీ ఇంకెందుకు పోవాలా, వచ్చింటే ఎందుకు పోవాలా, మళ్ళీ పోతున్నామంటే ఏమైంది అది, మనశ్శాంతి ఎక్కడ పోయింది అది. శాంతి అనేది చాలా గొప్పది, ఒకసారి వస్తే పోదు, వచ్చిపోయేది అంతే శాంతి కాదు, అది రిలాక్స్. విషయానికి విషయానికి మధ్య రిలాక్స్, నువ్వు రిలాక్స్ అవుతున్నావు అక్కడ నీకు ఏం కలుగుతుంది అంటే నీకు రిలాక్స్ అవుతుంది మనస్సు. తర్వాత మళ్ళీ మామూలే. ఎట్లా ఉంటుందంటే మనం దారింటి వెళ్తున్నాం అనుకో, చీకట్లో వెళ్తున్నాము, నల్లని ముద్దు కనపడింది అనుకో, ఏం చేస్తాము, ఏం చేస్తాము, ఏమవుతుంది మనకు ఆ చీకట్లో ముద్దు కనపడితే? భయం వేస్తుంది. భయం వేస్తే ఏం చేస్తాము, ఏమనుకుంటాము, యాదేవుని తలుచుకుంటాము, శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం కంటిన్యూగా అన్నాను అనుకో నాకు ఎవరు కనపడతారు, ఎవరు కనపడతారు? శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం అంటే ముద్దు మర్చిపోతాము, ముద్దు మర్చిపోయి ఆంజనేయ స్వామిని జ్ఞాపకంలోకి వస్తాడు. ఆంజనేయ స్వామిని తలుచుకుంటున్నామో ముద్దును మర్చిపోయినామంటే భయం లేదు. మళ్ళీ శ్రీ ఆంజనేయం ఆపేసినామంటే మళ్ళీ ఏమొస్తుంది, ఏం కనపడుతుంది, మళ్ళీ ముద్దు, మళ్ళీ భూతం కనపడు. లేదు అట్లా కాకుండా డైరెక్ట్గా ఏముంది అది చూసేకి పోయి డైరెక్ట్గా చూసినాం అనుకో ఏమైపోతుంది, డైరెక్ట్గా దాని దగ్గరికే పోయినాం అనుకో ఏమవుతుంది, ముద్దు అని తెలుస్తుంది. ఇంకా మళ్ళీ రేపు భయం ఉండదు నీకు. మనం నిరంతరము నిర్భయంలోనే ఉన్నాం కానీ అభయ స్థితికి రాలేకపోతున్నాం. కాబట్టి ఈ నిర్భయాన్ని వదలమంటాడు. నెక్స్ట్ జ్ఞానలక్షణాల్లో దీనిలో అన్నీ చెప్తాం, 26 లక్షణాల్లో ఇది మొట్టమొదటిది అభయము అనేది. కాబట్టి మనం దీన్ని పూర్తిగా ఆకలింపు చేసుకుంటూ ముందుకెళ్లాల్సి ఉంటుంది, అప్పుడే మన జన్మ ధన్యమవుతుంది. ప్రతి ఒక్కడు కర్మ చేయడానికి అధికారం ఉంది అర్జున, కర్మ చేసేవారికి అధికారం ఉంది కానీ కర్మ ఫలాలపైన లేదు. అట్లని కర్మలు చేసేది మానకూడదు అని చెప్తాడు ఇక్కడ ఈ శ్లోకంలో. కర్మన్యే వాధికారస్తే మా ఫలే సుఖదాచన, మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మని అంటాడు. కర్మలు ఆచరించుటయందే నీకు అధికారం కలదు కానీ వాటి ఫలితముల పైన లేదు. అట్లని కర్మలు చేయటం మానరాదు. ఫలితం రానప్పుడు నేను ఎందుకు కర్మ చేస్తాను అనుకోవద్దు. కర్మ చెయ్యాలి. ఎందుకు చేయాలంటే చిత్తశుద్ధి కోసం చేయాలి. కర్మ చెయ్యి, ఫలితాన్ని వదిలిపెట్టు. కర్మ పైన ఫలితం వదలమనిలే భగవంతుడు. చాలామంది ఇక్కడ డౌట్ పడతారు, ఫలితాన్ని వదలమనిలే, ఫలితం పైన ఆసక్తిని వదులు. అది నీకు రావాల్సిన టైం వస్తే వస్తుంది, రాకూడని టైం ఉంటే రాదు. కాబట్టి దానికోసం నువ్వు ఏమైనా ఫలం కావాలా అని మళ్ళీ చింతిస్తూ ఉంటే అక్కడ నీకు చిత్తశుద్ధి కలిగేకి అవకాశాలు లేకుండా పోతాయి. కాబట్టి చిత్తశుద్ధి కలగాలంటే, మనస్సు నిశ్చలం కావాలంటే నువ్వు కోరికను వదలాలి, ఆసక్తిని వదలాలి. చేసే కర్మ చేస్తే పాత వాసనలు డిలీట్ అయిపోతాయి, కొత్త వాసన ఫలితాన్ని ఆశించినప్పుడు కొత్త వాసన చేరదు. కాబట్టి చిత్తశుద్ధి కలుగుతుంది. ఆ చిత్తశుద్ధి కోసం నువ్వు కర్మ చేయి, కర్మ ఫలితాలను వదిలేయి అని చెప్పి ఇది. కాబట్టి నీ స్వధర్మాన్ని నువ్వు ఏదైతే ఉందో ఆ పని నువ్వు ఖచ్చితంగా చేయాలి అర్జున అని ఇక్కడ కర్మయోగంలో పూర్తిగా చెప్తున్న. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మా స్వనిష్ఠిత, స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అంటాడు. చక్కగా అనుష్ఠింపబడిన పరధర్మం కన్నా గుణహీనమైన స్వధర్మమే మేలు. స్వధర్మాచరణందు మరణం సంభవించునను మేలే. పరధర్మం భయంకరమైనది అంటాడు. ఎందుకంటే నువ్వు క్షత్రియునివి, నీకు స్వభావంగా నువ్వు వర్ణపరంగా చూసిన శాస్త్రాన్ని బట్టి క్షత్రియునికి స్వధర్మం ఏమంటే శిష్టరచన దుష్టశిచ్చన. కాబట్టి శిష్టరచన దుష్టశిచ్చన చేయాల్సింది నీ ధర్మము. ఇవి నిర్ణయించేది ఎవరంటావు? ఒకటి శాస్త్రము, నీ స్వభావము. ఒకటి శాస్త్రం చెప్తాంది నువ్వు ఆ వర్ణానికి నీకు అనుకూలంగా ఉండవు, తర్వాత నీ స్వభావం చెప్తాంది నువ్వు కూడా ఇద్దానికి నీ స్వభావం అనుకూలంగా ఉంది. కాబట్టి క్షత్రియ ధర్మాన్ని నుంచినే నువ్వు ముక్తిని పొందేకి సులభమైన అవకాశము. ఎవడెవడే ఏ దాంట్లో అయితే ఉంటాడో, ఏ వర్ణంలో ఉంటాడో, ఆ వర్ణానికి తగిన కర్మ వాణ్ణి పరిశుద్ధిని చేస్తుంది అర్జున. కాబట్టి నువ్వు ఆ కర్మ చేసి ఫలితాన్ని ఆశించకుండా ఎప్పుడైతే కర్మ చేస్తావో నువ్వు మోక్షానికి అర్హును అవుతావు అని చెప్పి ఇక్కడ కర్మయోగం ముగించి నెక్స్ట్ మనం రేపటి నుంచి జ్ఞానలక్షణాలను గురించి తెలుసుకుందాం. ఎందుకు అంటే ఇది ఇంకా ఉంది, ఇలా పోతే ఇంకా మళ్ళీ 2 రోజులు అలా మనం డిలే అవ్వాల్సి వస్తుంది కర్మయోగంలోనే. ఇక్కడ చాలా వరకు మనకు అర్థమైనట్లే, అక్కడ 26 లక్షణాల్లో భగవద్గీతలో దగ్గర 50% అంతా మనకు అన్ని అధ్యాయాల నుంచి టచ్ చేస్తుంది. ఆ జ్ఞాన లక్షణాల యొక్క పవర్ అలా ఉంటుంది. అదే ఇంతవరకు చెప్పుకుంటాం కదా, ఏమొస్తే అజ్ఞానం పోతుంది అనుకున్నాము. ఏమొస్తే పోతుంది అజ్ఞానము? చీకటి ఏమొస్తే పోతుంది? వెలుతురు వస్తే పోతుంది. అదే విధంగా అజ్ఞానం పోవాలంటే ఏం కావాలా? జ్ఞానం కావాలా. అందుకే రేపు నుంచి 26 జ్ఞాన లక్షణాలను గురించి చెప్తాడు. ఆ 26 జ్ఞాన లక్షణాలను మనం ఎంతవరకు అవుతుందో చూద్దాం. మనకుండేది 4 3 రోజుల టైము, 3 రోజుల్లో మనం
ఎంత తెలుసుకోవాలో అంతవరకు తెలుసుకుంటూ వెళ్దాం. ఖచ్చితంగా అంటే ఇది రోజు 2 గంటలు పిరమిడ్ సెంటర్లో 1.5 సంవత్సరం పట్టింది 3 శ్లోకాలకు. అంత డీప్గా మనకు పోయేకలేదు, అయినా పూర్తిగా సులభంగా సాధ్యమైనంత వరకు సూక్ష్మంగా తెలుసుకుంటూ వెళ్దాం. అంతా 2 నిమిషాలు 5 నిమిషాలు కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చోండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి. కేవలం శ్వాసను మాత్రమే గమనించండి. ఏ ఆలోచన వద్దు, ఏ రూపాన్ని ఊహించద్దు, ఏ తీర్పులు ఇవ్వద్దు. కేవల గమనం, కేవలం చూపు మాత్రమే మిగలాలి, కేవల గమనం మాత్రమే మిగలాలి, కేవలం శ్వాసను గమనించడంలోనే ఉండండి. ఏ ఆలోచనలు వద్దు, ఏ కోరికలు వద్దు, ఏ దేవుని రూపాన్ని ఊహించద్దండి, కేవలం శ్వాసను మాత్రమే గమనించండి. నేను చెప్పే
తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. యోగేశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మ గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే గీతామాత గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే వేదవ్యాస భగవాన్ని గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే ప్రకృతి మాత గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే గురుదేవులైన పత్రిజీ గారికి గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే భూలోక, సూక్ష్మలోక, కారణలోక, మహాకారణలోక మాస్టర్స్ అందరికీ గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే దివ్యాత్మస్వరూపులైన ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు. అలాగే మనకి ఈ శరీరాలను ప్రసాదించిన తల్లిదండ్రులకు గట్టిగా క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. ఈరోజు నాలుగవ రోజు అతి అద్భుతంగా ధ్యానము జ్ఞానము విని మన జన్మ ధన్యం చేసుకుందాము. ఈ రోజు మనకి ప్రసాదం ఇచ్చిన కృష్ణవేణమ్మ తల్లికి మనందరము హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుందాం. మన గురుదేవులైన బ్రహ్మర్షి పితామహాగురుజీకి ధన్యవాదాలు తెలుపుకుందాం. అమ్మ ప్రకృతి మాతకు మనందరము ధన్యవాదాలు తెలుపుకుంటూ హాయిగా ప్రశాంతంగా ఇంటికి వెళ్తూ అతి అద్భుతమైన ఈ భగవద్గీత క్లాసుని మనకు అందించిన గోపాల్ రెడ్డి సార్కి మనందరము హృదయపూర్వక ధన్యవాదాలు. హలో ఫ్రెండ్స్, పిఎంసీ ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.